విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైనటువంటి ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుందని, విశ్వాసంతోనే దాన్ని కొనసాగించాలని, విశ్వాసంతో దాన్ని ముగించాలని మనం దేవుని వాక్యంలో చూస్తాము. అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది, చాలా కష్టమైంది ఏమిటంటే జీవితాంతము ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో ఒక విధవరాలి ఉపమానాన్ని గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే, మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొనున అని. ఎందుకు ప్రభు ఆ ప్రశ్న వేశారో మనం దాని యొక్క కాంటెక్స్ట్ చూస్తే అర్థమవుతా ఉంది అన్నమాట. ఈ రోజున మానవాళి చాలా క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి మరి పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉంది. మునుపెన్నడూ మనం ఈ విధమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళలేదు. ఇప్పుడు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ లివింగ్ బై ఫెయిత్. ఎందుకంటే లాస్ట్ వీక్ లో ఉన్న వాళ్ళు ఈ వీక్ లో ఉండలేదు, ఈ వీక్ లో మన మధ్య ఉన్న వాళ్ళు మరి నెక్స్ట్ వీక్ లో ఉంటారా అనేది కొంతమంది విషయాల్లో కొంచెం ప్రశ్నార్థకంగా కూడా కనిపిస్తూ ఉంది. లాస్ట్ వీక్ నాకు కూడా పర్సనల్ గా చాలా పెయిన్ఫుల్ థింగ్, లైక్ ఎవ్రీ వీక్. ఈ వీక్ లో మరలా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ని మరి ప్రభు సన్నిధికి వెళ్ళటం, వన్ ఆఫ్టర్ ద అదర్ జీవితాన్ని మరి వారు పరిచర్యను ముగించుకొని వెళ్ళిపోవటం చూస్తూ ఉంటే కొన్నిసార్లు భయం కలుగుతూ ఉంది, చాలా బాధ కలుగుతూ ఉంది, దిగులేస్తూ ఉంది. నాకు అనిపిస్తూ ఉంది ఒక పర్టికులర్ సీజన్లో వీసాస్ కనుక వచ్చేస్తే, టికెట్ కన్ఫామ్ అయితే జనాలు ఎట్లా వెళ్ళిపోతూ ఉంటారు, టక్టక్ అలా వెళ్ళిపోతున్నారా ఏంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అన్నమాట. ఇప్పటికీ నా మైండ్ కొన్ని డెత్స్ని మరి యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని చేయటానికి స్ట్రగుల్ అవుతా ఉన్నాను. ఐ డు నాట్ నో అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ రియల్లీ హెల్ప్స్ అస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. మీరు అక్కడ అంటే అమెరికాలో ఉన్నప్పటికీ ఇక్కడ మీ ప్రియులను కోల్పోయినటువంటి వాళ్ళు మరి ఎంతో మంది ఉన్నారు. మీ కుటుంబాల్లో మరి ఈ యొక్క మరణ యొక్క ఛాయలు, ఈ షాడోస్ ఆఫ్ డెత్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో గాడ్ అలోన్ ఈజ్ అవర్ కంఫర్టర్. నేను అనుకుంటాను ఈ దినాల్లో మరి ముఖ్యంగా దైవ సేవకులకు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య చాలా అవసరమేమో అనిపిస్తూ ఉంది. వీ నీడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ మోర్ దాన్ బిఫోర్ అని. ఎందుకు అంటే ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలి, ఎలా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఒక గ్రహింపు వెలిగింపు ఇవ్వాలి, కనిపింపు ఇవ్వాలి, ఎలా ఈ పరిస్థితుల్లో మరి కొనసాగాలో కూడా దేవుడే సహాయం చేయాలి. దేవుని వాక్యంలో నుంచి, యజ్రా గ్రంథంలో నుంచి మనం ఈ బైబిల్ స్టడీస్ చేస్తా ఉన్నాం. నూతనమైనటువంటి ప్రారంభాల గ్రంథం అని, మరి మన లైఫ్ లో కూడా ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని, ఈ కరోనా తర్వాత దేవుడు ఒక న్యూ బిగినింగ్ ని ఎప్పుడు తీసుకుని వస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను. బుక్ ఆఫ్ యజ్రాలో మనం ఇప్పటి వరకు 12 గ్రేట్ థింగ్స్ చూసాము. గ్రేట్ రివర్సల్, గొప్ప తలక్రిందులతో ప్రారంభమయ్యి గొప్ప పునరాగమనము, గొప్ప పునర్నిర్మాణము, గొప్ప ప్రతిఘటన, గొప్ప కొనసాగింపు, గొప్ప పని, ఆ పని తర్వాత గొప్ప ఉత్సవం సెలబ్రేషను, గొప్ప నిర్ణయము, గొప్ప తాకీదు, గొప్ప ప్రయాణం, గొప్ప అపరాధం, లాస్ట్ వీక్ గొప్ప ఒప్పుకోలు, గ్రేట్ కన్ఫెషన్ చూసాము, పాపాన్ని ఒప్పుకోవటం. యజ్రా ఏ రీతిగా తన యొక్క ప్రజల పాపాన్ని, నేషనల్ సిన్స్ ని, తన యొక్క ప్రజల పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్నాడు అది మనం చూసాము. యజ్రా చేసినటువంటి ఆ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ కి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి, అదే ఈవేళ మనం చూడబోతున్నాం. యజ్రా చేసినటువంటి ఆ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్, ఆయన చేసినటువంటి గొప్ప ఒప్పుకోలు ప్రార్థనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ప్రజల్లో గొప్ప పశ్చాత్తాపం వచ్చింది. ప్రజలు ఎవరు, ఎలా ఈ పశ్చాత్తాపం వచ్చింది, ఈ పశ్చాత్తాపాన్ని ప్రేరేపించింది ఎవరు, దీని యొక్క ఫలితం ఏంటి, అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి, ట్రూ రిపెంటెన్స్ కి మరి షాలో రిపెంటెన్స్ కి తేడా ఏంటి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ఈ దినం యజ్రా గ్రంథం 10:1-9 వచనాల్లో మనం చూడబోతున్నాం. మనకు తెలుసు యజ్రా చక్కని ఆధ్యాత్మికమైనటువంటి సంస్కరణలు జరిగించినటువంటి వ్యక్తిని, ఏ ట్రూ స్పిరిచువల్ రిఫార్మర్ ఇన్ ఇస్రాయెల్. ఇస్రాయెల్లో ఎన్నో చక్కని, ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని.
యజ్రా 7 అధ్యాయంలో యజ్రా జీవితము తన యొక్క బ్యాక్ గ్రౌండ్ తన యొక్క పిలుపు తను చేసుకున్నటువంటి దృఢ నిర్ణయం అవి చదివేటప్పుడు మనం యజ్రాని ఇశ్రాయేలీయులు రెండవ మోషేగా పిలుస్తారు అని చెప్పేసి అనుకున్నాము రెండో మోషేగా ఎందుకు పిలుస్తాడు అంటే మరి ఎగ్జోడస్ నుంచి అంటే ఎగ్జోడస్ ద్వారా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల్ని బయటకు తీసుకొని వచ్చాడు మోషే ఎగ్జైల్ ఎగ్జైల్ టైంలో మరి మిగిలినటువంటి వారిని తీసుకొని బబులోన్ నుంచి ఈయన తీసుకొని వచ్చాడు ఎజ్రా తర్వాత మోషేనేమో దేవుని నుంచి ధర్మశాస్త్రాన్ని తాను పొందుకుంటే అంటే సీనాయి పర్వతం మీద దేవుని నుంచి దేవుని చేతుల మీదుగా ధర్మశాస్త్రాన్ని ఆయన తీసుకున్నాడు ఆ ధర్మశాస్త్రాన్ని మరలా రిస్టోర్ చేసి వారిని ప్రజల జీవితాలు ధర్మశాస్త్రం మీద కట్టబట్టడానికి టోరా లైఫ్ మీదకి రావడానికి ఎజ్రా ఎంతో సహకరించాడు అందుకే ఎజ్రా అని లా రెస్టోరర్ అంటారు మోజెస్ వాజ్ ద లా గివర్ అండ్ ఎజ్రా వాజ్ ద లా రెస్టోరర్ అందుకోసమనే సెకండ్ మోజెస్ అని కూడా అంటారు అనమాట నిజానికి ఎజ్రా జీవితాన్ని గనక మనం చూస్తే ఈ 10 తర్వాత 7 8 9 10 అధ్యాయాల్లో ఎజ్రా లైఫ్ గనక క్లీన్ గా మనం గమనిస్తే మోషే జీవితానికి ఎజ్రా జీవితానికి చాలా దగ్గరి స్వారూప్య అంటే స్వారూప్యత మనం చూస్తాం అనమాట పోలికలు మనం చూస్తాం అంతేకాకుండా మోషే వలె ఈయన కూడా మంచి టీచరు మోషే వలె చాలా గొప్ప ఇంటర్సెసర్ అంటే ప్రార్థనా వీరుడు విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి వ్యక్తి పోయిన వారంలో మనం ఎజ్రా చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన చూసాం కదా లైక్ మోజెస్ హీ వాజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ టీచర్ అండ్ హీ వాజ్ ఆల్సో ఎ గ్రేట్ ఇంటర్సెసర్ లాస్ట్ చాప్టర్ లోనికి మనం వచ్చాము ఎజ్రా గ్రంథంలో మొట్టమొదటి 6 అధ్యాయాలు దేవాలయం కట్టబడటము ఆ తర్వాత 4 అధ్యాయులు ప్రజల జీవితాలు కట్టబడటం ప్రజల జీవితాలు కట్టబడటంలో ఒక ప్రధానమైనటువంటి విషయము వారి యొక్క వివాహ జీవితం వారి కుటుంబ జీవితం వారు ఎలా ఉన్నారు వారి కుటుంబ జీవితంలో వారి వివాహ జీవితంలో ఎలా ఉన్నారు దేవుని ధర్మశాస్త్రం పట్ల వారి యొక్క వైఖరి ఎలా ఉంది వారి యాటిట్యూడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీ యొక్క ఫ్యామిలీ లైఫ్ వారి యొక్క రిలేషన్షిప్స్ దేవుని వాక్యం అంటే వారికి ఉన్నటువంటి భయము శ్రద్ధ ఆసక్తి దేవుని వాక్యం పట్ల వారు చూపించినటువంటి విధేయత ఇవన్నీ కూడా మనం 9-10 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం అనమాట సో బిల్డింగ్ కట్టడం అయిపోయింది ఇప్పుడు ప్రజలు కట్టబడాలి ప్రజలు కట్టబట్టడానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమొచ్చిందంటే వివాహం అక్కడ ఏం జరిగింది అంటే మిక్సర్ మ్యారేజెస్ జరిగినవి అంటే ఇస్రాయేలీలు అన్యులతో కలిసిపోయి అన్యుల్ని వివాహం చేసుకోవటం వల్ల చాలా పెద్ద సమస్య ఇస్రాయేలుకు ఉద్భవించింది అది అప్పటి సమస్య మాత్రమే కాదు కానీ రానున్నటువంటి తరాలను కూడా ప్రభావితం చేసి ఇస్రాయేల్ యొక్క నేషనే ఎక్స్టింక్ట్ అవటానికి చాలా పొటెన్షియల్ డేంజర్ ఉన్నటువంటి సమస్య అన్నమాట దాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎజ్రా ఎలా పరిష్కరించాడో కూడా మనం చూడబోతా ఉన్నాం ఇస్రాయేలీలు మొత్తాన్ని కూడా మరి యెరూషలేములో గ్యాదర్ చేసి చాలా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఒక ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడిగా ఎజ్రా ఏ రీతిగా ఇస్రాయేల్ యొక్క సమాజాన్ని కట్టాడు జెరుబాబెలు నేతృత్వంలో మందిరం కట్టబడితే ఎజ్రా నేతృత్వంలో జీవితాలు కట్టబడి దేవుని మందిరం కట్టబట్టడం ఎంత ఇంపార్టెంటో దేవుని ప్రజలు కట్టబట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ దేవుని మందిరం కట్టబడి దాని మీద బలి అర్పణ నిత్యము అర్పించబడుతూ ఉన్నప్పటికీ ప్రజల జీవితాల్లో సరైనటువంటి మార్పు లేకపోతే ప్రజల జీవితాలు కట్టబడకపోతే ఏమి ఉపయోగం లేదు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే దేవాలయం ముఖ్యమా దానిలో అర్పించబడే అర్పణ ముఖ్యం అంటారు దేవాలయము ముఖ్యమే అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే దానిలో ఆరాధించే ప్రజలు చాలా ముఖ్యం ప్రజల యొక్క జీవితాలు చాలా ముఖ్యం దాన్ని బాగా అర్థం చేసుకున్నాడు ఎజ్రా 1 మరి 6 అధ్యాయంలో మనం ఏ చూసినా కూడా కట్టటము ప్రతిఘటన మరలా కట్టటము మరలా ఇవన్నీ కూడా మనం చూస్తాము అక్కడ సీన్స్ అన్ని కూడా మనకి ఏం కనిపిస్తాయి అంటే మందిరం కనిపిస్తుంది డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ అవుతున్నటువంటి మందిరం యొక్క వర్క్ కనిపిస్తుంది కానీ 7 అధ్యాయం దాటి వచ్చిన దగ్గర నుంచి మనకి ప్రధానంగా కనిపించేది ఏంటంటే ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితానికి ఎజ్రా ప్రజలను నడిపించడం ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే ప్రజలు కనిపిస్తారు ధర్మశాస్త్రం కనిపిస్తుంది సో ఫస్ట్ 6 చాప్టర్స్ లోనేమో టెంపుల్ ఎక్కువగా కనిపిస్తే ఆ నెక్స్ట్ చాప్టర్స్ లోనేమో టోరా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కనిపిస్తారు టోరా లైఫ్ కి ప్రజలను తీసుకురావటం కోసం మరి ఎజ్రా చేస్తున్నటువంటి ప్రయత్నం మనకి బాగా కనిపిస్తూ ఉంది అన్నమాట సో కాబట్టి ఈ గ్రేట్ రిపెంటెన్స్ అనే ఈ యొక్క భాగాన్ని మనము బైబిల్ స్టడీ ద్వారా చదువుకోవటానికి ఎజ్రా గ్రంథం 10 అధ్యాయము 1-9 వరకు మనం చదువుకుందాం
ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 9 వరకు అండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో నొకడగు ఎహియేలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టియో దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియో ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో నున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా ఎజ్రా లేసి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలనని యూదా దేశమంతటి అందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియో వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియో నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? చేస్తానండి. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకముల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీలో నాయన మేమందరము నాయన మీ సన్నిధికి వచ్చి చేరి ఉంటుండగా ప్రభువా, అయ్యా నా తండ్రి మీ స్వరమును తండ్రి నాయన మరి శాంత శిష్టుతో నాయన నోటిలో ఉంచి మీ మాటలు ప్రభా ఆ బిడ్డను మరుగుపరుచుకొని మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ మాటలో జీవం ఉన్నది నాయన, మీ మాటలో ఆదరణ ఉన్నది, మీ మాటలలో దిద్దుబాటు అనేది ఉన్నది నా ప్రభువా. మమ్మల్ని దిద్దండి, సరి చేయండి నా ప్రభువా, మీకు మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టుకోమని. ఈరోజు మీరు మాట్లాడబోయే ప్రతి మాట ప్రభువా అదయ్యా మా హృదయములో నిలిచి ఉండేందుకు కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో నాయన ఎలాంటి అడ్డంకములు ఆటంకములు కలుగు చేస్తున్న అపవాది కార్యములన్నిటినీ యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీ నామం మహిమపరచబడాలి, మీ నామం హెచ్చించబడాలి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ చిన్న మనవి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఈవేళ మన అంశము గొప్ప పశ్చాత్తాపం, గ్రేట్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మన బైబిల్ స్టడీలోనికి వెళ్ళటానికి మునుపు కొంచెం పశ్చాత్తాపాన్ని గురించి మనం మాట్లాడుకున్న తర్వాత డిస్కషన్ క్వశ్చన్స్లోనికి మనం వెళ్తాము. పోయిన వారంలో మనం ప్రార్థన చూసాము, ఎజ్రా యొక్క ప్రార్థన, ఎజ్రా ప్రార్థనలో ఉన్నటువంటి అలాగే ప్రతి ప్రార్థనలోనూ ఉండవలసినటువంటి 4 విషయాల గురించి మనం చూసుకున్నాం. 1 ఎడొరేషను, 2 కన్ఫెషన్, 3 థ్యాంక్స్ గివింగ్, 4 సప్లికేషన్. ACTS, ఎడొరేషన్, కన్ఫెషన్, టి థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. సో ఎజ్రా చాలా దుఃఖంతో బాధతో
మరి దేవుని సన్నిధిలో తను చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన యొక్క ఫలితము ప్రజల జీవితాల మీద ఆ ఇశ్రాయేల్ యొక్క కమ్యూనిటీ మీద ఏ విధంగా ఉందో మనం చూడబోతున్నాం అన్నమాట. అయితే ఈ బైబిల్ స్టడీకి మనం పేరు గ్రేట్ పశ్చాత్తాపము, గొప్ప పశ్చాత్తాపము, రిపెంటెన్స్, గ్రేట్ రిపెంటెన్స్ అని మనం టైటిల్ ఇచ్చాం. కాబట్టి పశ్చాత్తాపాన్ని బిబ్లికల్ కాన్సెప్ట్ లో బైబిల్ ఏ విధంగా వర్ణిస్తుంది, బైబిల్ దృక్పథంలో పశ్చాత్తాపం అంటే ఏంటి, పశ్చాత్తాపం దేనికి దారితీస్తుంది, ఈ విషయాల గురించి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మన బైబిల్ స్టడీలోకి వెళ్దాం. పశ్చాత్తాపం అంటే ఏంటి, నిజమైనటువంటి పశ్చాత్తాపం యొక్క గుర్తులేంటి, నిజం కానటువంటి సరికానటువంటి పశ్చాత్తాపం కూడా ఉందా, బైబిల్లో మనకి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరు, సరికానటువంటి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరు, ఎవరన్నా మీకు గుర్తొస్తా ఉన్నారా? దావీదు. దావీదు. ఓకే, దావీదు నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చారు. దానికి ఫలితం ఏమొచ్చిందండి? దేవుని చేత అంగీకరించబడ్డాడు. దేవుని చేత అంగీకరించబడ్డాడు, క్షమించాడు. ఇంకా అంటే సరికానటువంటి పశ్చాత్తాపం కూడా కొంతమంది జీవితాల్లో మనం చూసాము. సరైనటువంటి పశ్చాత్తాపం, సరికానటువంటి పశ్చాత్తాపం చూపించినటువంటి వ్యక్తుల జీవితాలను చూస్తే అప్పుడు మన పశ్చాత్తాపం అంటే ఏంటో డిఫైన్ చేయడానికి ఈజీగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. నిర్గమకాండంలో ఫరో అనే ఒక వ్యక్తిని చూస్తాం కదా, ఆ వ్యక్తి ఏం చేస్తాం, ఏం చేస్తాడు ప్రతిసారి, పశ్చాత్తాపడతాడు, నేను తప్పు చేశాను అంటాడు. కానీ మరలా ఏం చేస్తాడు, మరలా చేస్తాడు, అదే చేస్తాడు, మరలా హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ థింక్ కింగ్ డేవిడ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కింగ్ డేవిడ్ పశ్చాత్తాపానికి పాజిటివ్ గా బెస్ట్ ఎగ్జాంపుల్. పేతురు పశ్చాత్తాపడ్డాడు. చెప్పండి. రాజు కూడా ఉంటాడు కదా, ఒక రాజు ఆయన కూడా పశ్చాత్తాప పడితే మరీ ఆయన చచ్చిపోతాడు అని అంటే మళ్ళా ఒక మరణకరమైన రోగం వస్తుంది, అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పశ్చాత్తాపడతారు. ఒక ఆయనేమో ఉరి పెట్టుకుని చనిపోతాడు, ఇంకొక ఆయనేమో దేవుని మందరం అయిపోయి కాపురవుతాడు. ఉరి పెట్టుకొని చనిపోయిన ఆయన ఏమో ఇతను ఇస్కరియోతు యూద పశ్చాత్తాపడతాడు. కానీ వెళ్ళి ఏం చేస్తాడంటే ఉరి పెట్టుకొని చనిపోతాడు. రిపెంటెన్స్ అంటానికి నేనంటే నేను తప్పు చేశాను, నేను నీతిమంతుడిని అప్పగించాను అని ఇది అవుతాడు. కానీ ఆ పశ్చాత్తాపం అనేది దేవునితో సంబంధాన్ని రెస్టోర్ చేసుకోవటానికి సహాయం చేయలేదు. ఆ గిల్ట్తో ఏమయ్యాడంటే వెళ్ళి తన లైఫ్ని ఎండ్ చేసుకున్నాడు. పేతురు చాలా దుఃఖపడతాడు, బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని క్షమాపణ స్వీకరించి మళ్ళా శిష్యుడిగా రెస్టోర్ అవుతాడు. మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ దావీదు అన్నాము, భయంకరమైనటువంటి మరి పాపం చేసినప్పటికీ తను చాలా పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరుగుతాడు. సో మనం పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా జెన్యూన్ రిపెంటెన్స్ కలిగినటువంటి వాళ్ళని మనం చూసాము, జెన్యూన్ గా లేనటువంటి రిపెంటెన్స్ లేనటువంటి వాళ్ళని కూడా చూసాము. ఒక పట్టణం భయంకరమైనటువంటి మరి ఉగ్రతకు గురైనటువంటి పట్టణం రిపెంట్ అయ్యి వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. ఎవరో గుర్తుందా? నీనేవే. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సిస్టర్. యోనా కాలంలో పట్టణం రిపెంట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, బూడిద వేసుకొని గోనె పట్ట కట్టుకొని అసలు పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా పశువులు కూడా మొత్తం ఫాస్టింగ్ ప్రొక్లెయిమ్ చేయటం జరుగుతుంది అన్నమాట. వెరీ గుడ్. యా, సో ఇప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ పశ్చాత్తాపం అంటే ఏంటని అనుకుంటున్నారు? మనపూర్వకంగా
హృదయపూర్తిగా తప్పు ఒప్పుకొని పూర్తిగా సరెండర్ అవడం మరలా చేయకుండా ఉండడం మనసుకు రైట్ ఇట్ ఈస్ కంప్లీట్ అంటే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అన్నమాట ఏవైతే ఉన్నటువంటి డైరెక్షన్ లో ఉన్నామో దానిలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తెరిగి దాన్ని ఒప్పుకోవటం రెండోది అక్కడి నుంచి డైరెక్షన్ పూర్తిగా మార్చి ఇంకొక డైరెక్షన్ లో వెళ్ళటం దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్ సో ట్రూ రిపెంటెన్స్ యొక్క గుర్తులు ఏమని అనుకుంటున్నారు మీరు నిజమైనటువంటి పశ్చాత్తాపం యొక్క గుర్తులు ఏంటి కన్నీటి ప్రార్థన ఎజ్రా 10:1 ఏముందో మనం చూసాం కదా కన్నీటి ప్రార్థన ఏడ్చుచు దేవుని మందిరమును సాగిలు పడి పాపం ఒప్పుకొని ప్రార్థించాడు దేవుని చేత ఆశీర్వదింపబడతామండి దావీదుకి అలాగే జరిగింది బహుగా ఆశీర్వదించాడు అన్ని విషయాలు రిపెంటెన్స్ తో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగానే దేవుడు పాపాన్ని క్షమించి మనల్ని తర్వాత ఆశీర్వదిస్తాడు వెరీ గుడ్ బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఫస్ట్ పాపాలు ఒప్పుకోండి మార్మస్ పొందండి అని చెప్పాడు అప్పుడు వాళ్ళు కూడా నొచ్చుకున్నారు మేమేం చేయాలి అని కూడా అడిగారు వీళ్ళు తర్వాత సమయంలో అప్పుడు మీరు నమ్మి బాప్టిజం పొందండి మార్మస్ గురించి స్పష్టంగా చెప్పారు అక్కడ మరి నొచ్చుకున్నారు వాళ్ళు అంటే పాపాల గురించి వాళ్ళు ముందు నొచ్చుకోబడ్డారు అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు రక్షించబడి బాప్టిజం పొందారు ఆ రోజుల్లో మంచి ఒకసారి మనం పశ్చాత్తాపడితేనండి మన జీవిత విధానం మారుతుంది వెరీ గుడ్ అవునండి డైరెక్షన్ చాలా చేంజ్ అవుతుంది వెరీ గుడ్ ఈ పశ్చాత్తాపం అనే దాన్ని ఎవరు కలుగు చేస్తారండి పరిశుద్ధాత్ముడే పాపం లోపింపచేసేది కేవలం పరిశుద్ధాత్ముడు కృప చేత రక్షించబడతాం అవును పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింప చేయాలంటే దానికంటే ముందు ఇంకేమైనా మనకి చూడొచ్చా ప్రీకర్సర్ దానికి ముందు అక్నాలెడ్జ్ చేయాలి పాపని ముందు మనం పాపిని అని మనం అడ్మిట్ చేయాలి ఒప్పుకోవాలి అక్నాలెడ్జ్ చేయాలి మన పాపాన్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి హృదయాంతరంగంలో నుండి పశ్చాత్తాపం రావాలి ఇంటర్నల్ గా చేంజ్ రావాలి తర్వాత అప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది మరి ఎక్స్టర్నల్ గా కూడా మన పశ్చాత్తాపం ఇతరులు కనుక్కుంటారు సో అది నిజమైన పశ్చాత్తాపము ఆ విధంగా రుజువుపరచుకో అంటే పాపాన్ని ఒప్పింపజేసేది ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేసేది దేవుని వాక్యం కదండి యా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేని ద్వారా ఒప్పింప చేస్తారు వాక్యం ద్వారా అది చాలా ఇంపార్టెంట్ వాక్యమే కాదు దైవ సందేశాల ద్వారా కూడా ఇతరుల హెచ్చరికల ద్వారా కూడా ఇదిగో నీవే అని నాతో ఎలా చెప్పాడు అలా చెప్పడం వల్ల కూడా వాక్యము దైవ సందేశాలు ఇవి సో దైవ సందేశాలు కూడా వాక్యం వాక్యమే కదండి వాళ్ళు తీసుకొని చెప్పేది అవును చాలా ప్రసంగాలు వాక్యాలు విని కూడా నొచ్చుకుని వాళ్ళు రియలైజ్ చేస్తారు చాలా మంది పశ్చాత్తాపడ్డారు ఇప్పుడు నాతోనే మాట్లాడింది వాక్యం అని ఆ వాక్యం నాకే చెప్పారు వాక్యం అని గ్రహిస్తారు అవునండి ఇప్పుడు జాన్ ద బాప్టిస్ట్ రిపెంట్ అని చెప్పి చెప్పాడు కదా అది కూడా దేవుని మాట అంతే కదా దేవుని నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యం జకరియా దగ్గరకు వచ్చింది అని చెప్పేసి మనం చూస్తాం వాక్యం జకరియా దగ్గర అరణ్యంలో ఉన్న జకరియా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని తీసుకొని చెప్తా ఉంటే ప్రజలు ఒప్పింపబడతా ఉన్నారు సో ఇక్కడ రిపెంటెన్స్ యొక్క లక్షణాలు ఏమిటి అంటే చూస్తే ఏడవటము పాపాన్ని ఒప్పుకోవటము ప్రార్థన చేయటము బహుగా ఏడవటము ఆ తర్వాత సాష్టాంగ పడటము ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం నేను అనుకుంటాను ఎజ్రా మంచి టీచర్ కాబట్టి ఆయన వచ్చి వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు ధర్మశాస్త్రాన్ని విప్పటం ప్రారంభించాడు
ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేయటం ప్రారంభించాడు. మరి దానిలో దాని వలన మరి ప్రజల్లో వస్తూ ఉన్నటువంటి చేంజ్ ఏమిటి అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రజలు తర్వాత ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడటం మనం చూస్తాం. సో ఎజ్రా ఏడ్చుసు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఒకసారి లీడర్ దగ్గరికి వద్దాము. లీడరు చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు, పాపాన్ని ఒప్పుకొని ఆడిబుల్గా అందరికీ కనిపించేటట్లు, అందరికీ వినిపించేటట్లు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అంటే నీలింగ్ డౌనే మాత్రమే కాదు, లేదో నిలబట్టం కాదు, నీల్ డౌన్ చేయటం మాత్రమే కాదు, కానీ సాష్టాంగ పడుచు అని. సాష్టాంగ పట్టడం అంటే నేల మీద ఓర్లాగా పడిపోయి, ఏది మనం ఇప్పుడు కరోనాలో ప్రోనింగ్ అంటున్నాం, అంటే ఆక్సిజన్ అందటం కోసం మూలుగుతూ. సో ఆయన ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో ఆయన ఏడుస్తూ దుఃఖంతో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రజల నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ మనకి వస్తుంది అని మనం చూడొచ్చు అనమాట. ఎజ్రా యొక్క ప్రార్థనకు, ఎజ్రా యొక్క విజ్ఞాపనకు ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన ఏంటి? వెంటనే తను ఏలాము కుమారుడైన ఒకడు షెకన్యా ఎజ్రాతో అన్నాడు కదా, మరి పెళ్లి చేసుకున్నా వేరే వేరే స్త్రీలని దేవుని దృష్టిలో పాపం చేశాము అని తను అక్కడ కన్ఫెస్ చేశాడు. అసలు ఎజ్రా అక్కడ ఎలా పశ్చాత్తాపడాలో డెమోన్స్ట్రేట్ చేసి చూపించాడు. అట్ట ఎంతగా ఇంత వేరే వాళ్ళలాగా అలా పాపం చేయకపోవచ్చు కానీ అందరు రియలైజ్ చేయాలని కూడా తను డెమోన్స్ట్రేట్ చేశాడా అనిపిస్తుంది ఎజ్రా ప్రార్థన. ఇక్కడ ఒకటో వచనంలో ఏముందంటే ఇస్రాయలీల్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు ఎజ్రాతో? పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మెక్కిలు, గొప్ప సమూహం అందరూ వచ్చారు. అది చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎవరు పిలవలేదు, ఎవరు రమ్మని చాటింపు కూడా వేయించలేదు. ఎజ్రా వెళ్ళాడు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఆయన ఒప్పుకుంటా ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ ఏడుస్తూ సాష్టాంగ పడుతూ ఉన్నాడు. సో ఎజ్రా చేసినటువంటి ఆ ప్రార్థనకు చాలా స్పాంటేనియస్ గా న్యాచురల్ గా వచ్చినటువంటి రెస్పాన్స్ ఏమిటి అంటే ప్రజలందరూ, అంటే అక్కడ ఉన్నటువంటి పురుషులు, ఆ తర్వాత చిన్నవారు, గొప్ప సమూహం అందరూ వచ్చారు. అందరూ కలిసి మొత్తం సమూహంగా అతని వద్దకు వచ్చారు. అది ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటాడు అందరు వినేటట్టు కూడా. అవునండి, ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, ఆడిబుల్ గా చేశాడు. ఇంకా అది ఒక్కొక్క పాపాన్ని వాళ్ళు ఏ పరిస్థితిలో చేశారో, ఒకడేమో ఇలాగ చేసాము, ఒకళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండొచ్చు, మరి వేరే వాళ్ళని చేసుకున్నందుకు వల్ల, అన్యలు చేసుకున్నంత వల్ల పాపం అవ్వచ్చు, అది ఎవరు తోచిందో వాళ్ళు ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఎజ్రా ఏడుపు అనేది ప్రజల్లో ఏ విధమైనటువంటి దాన్ని రేకెత్తిందో, ఎలాంటి చలనాన్ని తీసుకొచ్చిందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. ఇక్కడ బాగా ఏడుస్తా ఉన్నారు కదా, గొప్ప శబ్దంతో ఏడ్చిది, అంటే ప్రజలంతా కూడా ఏడుస్తారని ఉంది కదా. అయితే మీరు థర్డ్ చాప్టర్ లో మనం కనుక చూస్తే అప్పుడు మందిరం కట్టబడతా ఉన్నప్పుడు కూడా జనులు ఏడ్చారు, అయ్యో మా పాపాన్ని బట్టి కదా మంచి బంగారం లాగా ఉన్న మందిరం కూలిపోయింది, కాలిపోయింది, మళ్ళా ఇప్పుడు పునాదులు వేసి మరలా బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా కట్టుకోవాల్సి వచ్చింది అన్నటువంటి దుఃఖం ఉంటుంది. అందుకనే కుటుంబ ప్రధానుల్లో వృద్ధులైనటువంటి అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరేను. మందిరం మరలా కట్టబట్టడానికి పునాది వేసినప్పుడు ఎలా ప్రజలు ఏడ్చారో, ఇప్పుడు మరలా జీవితాలు కూడా కట్టబట్టడానికి మరి ఒక నూతనమైనటువంటి అధ్యాయం మొదలైంది. మళ్ళా ఏడుపు, కన్నీరు మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని కన్నీళ్లతో సంతోషంతో. ఈ లాక్డౌన్స్ గురించి కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఒక చిన్న ఎంకరేజింగ్ మెసేజ్ ఎవరు పంపించారు ఏంటంటే, ఈ లాక్డౌన్స్ చూసి మనం లోపాల బరి అయిపోయాము, ఇక మన పని అయిపోయిందని అనుకోబాకండి. దేవుడు మనల్ని నాటుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన మహిమ కోసం మనం ఇంకా ఎక్కువగా ఫలించడానికి. సో సీడ్ అనేది భూమిలోకి వెళ్ళినప్పుడు అంతా డార్క్నెస్ ఉంటుంది, కొంతకాలం ఏం కనిపించదు. ఇట్ అపియర్స్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ బెరీడ్, నో వన్ ఈజ్ అబ్జర్వింగ్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరగట్లేదు. కానీ కొంతకాలం తర్వాత ఏమొస్తుంది అంటే దానిలో నుంచి ఒక న్యూ లైఫ్ వస్తుంది.
దానిలో నుంచి ఒక మొలక వస్తుంది, మొలకలో నుంచి గ్రోత్ వస్తుంది, గ్రోత్ లో నుంచి మంచి ఫలాలు వస్తాయి. యషయ మొద్దు నుండి చిగురు చిగురు యా. చాలా సార్లు మానవ జాతి చరిత్రలో చాలా క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి కాలాల తర్వాత చాలా అద్భుతమైనటువంటి సమయాలు దేవుడు తీసుకుని వచ్చాడు. నేను అనుకుంటాను మరి ఈ యొక్క కరోనా కష్టకాలం మరి ఈ కాలంలో నుంచి కూడా దేవుడు తప్పనిసరిగా మనల్ని బయటకు తీసుకుని వస్తారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కెన్ యూ హియర్ మీ? ఎస్, వినిపిస్తుంది. సో వీళ్ళు ఇంతకు ముందు మరి ఆ మందిరాన్ని చూసినటువంటి వాళ్ళు గొప్ప శబ్దంతో ఏడ్చారు, ఇప్పుడు కూడా మరలా వీరు ఏడుస్తా ఉన్నారు. సో దాన్ని బట్టి ఏమి అర్థమవుతా ఉంది అంటే అప్పుడు మందిరం కట్టబట్టడం కోసం పునాది వేయబడింది, ఇప్పుడు ప్రజల జీవితాలు కట్టబట్టడానికి మరలా పునాదులు వేయబడుతున్నారు. మనం చూసినటువంటి ఈ భాగంలో మనకి ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకసారి మనం చూద్దాం. ఈ ముగ్గురు మాత్రమే కాదు కానీ అసలు ఈ భాగంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరో కూడా ఇంకోసారి చూద్దాం. ఈ భాగంలో కనిపించే ప్రజలు ఎవరు ఒకసారి మనం 9 వచనాలు చూస్తాము. ఈ 9 వచనాల్లో ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు, వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. ప్రధాన యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులు అందరూ ఉన్నారు కదా. ప్రధాన యాజకులు 5వ వచనంలో ప్రధాన యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణం చేయించాడట కదా. తర్వాత ఎల్యాషీబు కుమారుడైన యోహానాను గదిలో ప్రవేశించాడు. ఎలియాషీబు అక్కడికి వచ్చి ఎలియాషీబు చాలా కొత్తగా ఉన్నాయి కదా పేర్లు, ఎప్పుడు మనం వినలేదు. టెకన్యా, అవును, నోరు తిరగటం లేదు. షకన్యా, ఎలియాషీబు, ఇంకా ఎవరండి? ఎహియేలు. ఎహియేలు దానికంటే ముందు తర్వాత బెన్యామీనీలు కూడా అందరు వచ్చారన్నారు 9లో. బెన్యామీన్ గోత్రం. ఎలాము కుమారులు కూడా ఉన్నారు. కుమారులు చాలా ఏంటండి? ఏలాము కుమారులు ఉన్నారు. ఏలాము కుమారులు ఉన్నారు. ఎవరన్నారు? తర్వాత కుమారుడైన యెహోనాను, చెరపట్టి తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు దుఃఖించారు, వాళ్ళు తిండి కూడా తిండి తినలా, డ్రింక్స్, భోజనం, పానం ఏం లేకుండా ఉన్నారు. సో చాలా మంది మనకు కనిపిస్తా ఉన్నారు. ఇస్రాయలీలు కనిపిస్తున్నారు, బెన్యామీనీలు కనిపిస్తున్నారు, యూదావారు కనిపిస్తున్నారు, యాజకులు కనిపిస్తున్నారు. ఆ తర్వాత మరి గోత్రంలో మరి అంటే గోత్రం యొక్క హెడ్స్ కనిపిస్తూ ఉన్నారు, కొంతమంది లీడర్స్ కనిపిస్తూ ఉన్నారు, కొంతమంది లేవీలు కనిపిస్తూ ఉన్నారు. అయితే ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు? ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు? ఎవరమ్మా? వాళ్ళ ముగ్గురు ప్రధానమని ఎందుకు అనుకుంటున్నావని తను? యోహన ప్రధాన యాజకుడు లైనే కదక్క, ప్రధాన యాజకుడు కూడా అయ్యుండొచ్చు. అండ్ రిపెంట్ అయ్యి మనకు తెలుసు శకన్యా కాకుండా నిలబడ్డాడు. లీడర్షిప్ ఇచ్చారు హెల్ప్ గా.
ఎజ్రాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళు అపరాధాలు పడి దుఃఖిస్తూ తిండి తినకుండా వాళ్ళు నిజమైన పశ్చాత్తాపంతో నిలబడ్డారు. నిజమైన పశ్చాత్తాపంతో ఉన్నారు. ఇంకా దుఃఖంతో కూడి ఉన్నారు అందరూ కూడా చేసిన తప్పులకి, ప్రతి ఒక్కరు చేసిన తప్పులకి అందరూ దేవుడి దగ్గర సాష్టాంగపడి ఏడుస్తూ తప్పులు ఒప్పుకుంటున్నారు. సాష్టాంగపడి ఏడుస్తూ తప్పులు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు మనం ప్రధానంగా చూస్తున్నాము. యా ముగ్గురు పేర్లు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఎజ్రా దగ్గరకు వస్తాము. ఎజ్రా ఏం చేశాడు? ఎజ్రా ఏడుస్తూ ఉన్నాడు, సాష్టాంగ పడుతున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అందరి యొక్క సిన్ని తను కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు, నేషనల్ సిన్ని. రెండోది కనుక చూస్తే మనకి శకన్య చాలా అంటే సింపుల్గా కనిపిస్తున్నాడు, కానీ ఆయన యొక్క శకన్య స్పీచ్ కనుక వింటే మనం చాలా ఇంప్రెస్ అవుతాం అన్నమాట. శకన్య ప్రపోజ్ చేస్తున్నటువంటి విషయాలు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ. సో ఎవరు శకన్య? శకన్య గురించి మనకేం తెలుస్తుంది? ఏలాము కుమారుల్లో ఒకడు. తర్వాత ఎహియేలు కుమారుడు. అంటే ఆ ఏలాము కుమారులు అంటే వాళ్ళ తాతగారు అయి ఉంటారు. ఎహియేలేమో వాళ్ళ ఫాదర్ అయి ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏడుస్తూ దుఃఖంతో మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ధైర్యంగా మరి లేచి నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆయన ఏమని చెప్తా ఉన్నాడు చూడండి, శకన్య స్పీచ్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి? అన్యజనుల్లో స్త్రీలను పెళ్లి చేసుకుని దేవుని దృష్టికి పాపం చేశామని అప్పుడు ఇశ్రాయేలు తమ మరి అంతేకాదు చేశామే కానీ అది దిద్దుకుంటాము అది చెప్పారు అట్లా. అయితే ఆ విషయం ఇశ్రాయేలు తమ కడబడి అంటే వాళ్ళ ప్రవర్తనని దిద్దుకుంటామని నిరీక్షణ ఆస్పదంగా మాట్లాడాడు. వెరీ గుడ్. ఇది ఈ పని శాస్త్రానుసారంగా జరిగినట్లు ఏలిన పడైనా ఎన్ని భయపడే యోచన ఎన్ని పెట్టిన తర్వాత వాళ్ళు ప్రమాణం చేయించాడు ఎజ్రా వాళ్ళతో. కన్ఫర్మ్ చేశాడు. అంటే శకన్య ఒక్క మాట ముందు మేము అని మొదలు పెట్టాడు, మీరు అని మొదలు పెట్టలేదు. ఏమని మొదలు పెట్టాడు? మేము అన్నాడు. వి అన్నాడు. వి అన్నాడు. ఎజ్రా కూడా తన ప్రార్థనలో అందరబద్లు ఏడ్చాడు. ఇతను కూడా అందరబద్లు కన్ఫెస్ చేశాడు, పప్పులు తప్పులు చేశామని మేము అని. ఇప్పుడు శకన్య అన్యశ్రీని వివాహం చేసుకున్నారంటారా మీరు? తను చేయకపోవచ్చు, మేము అన్నాడు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు చేయొచ్చు. వాళ్ళ నాన్న చేసుకున్నారు. మనం ఒకసారి కనుక చూస్తే చూడండి 26 అంటే ఇదే అధ్యాయము 26 వచనంలో ఏలాము కుమారుల్లో ఒకడగు ఎహియేలు కుమారుడైన శకన్య అన్నాం కదా. ఈ శకన్య యొక్క తండ్రి ఎహియేలు. ఆ తండ్రితో పాటు ఉన్న బ్రదర్స్ కూడా ఉన్నారన్నమాట. ఏలాము వంశంలో మత్తన్య, జకరియా, జత్తు వంశంలో ఎల్లో ఏనై, ఎల్యాషీబు, ఎరేమోతు, చూస్తే ఏలాము వంశంలో 6 ఇంటర్ మ్యారేజెస్ చేసుకున్నారు, మిక్స్డ్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఎవరంటే మత్తన్య, జకరియా, ఎహియేలు, అబ్ది, ఎరేమోతు, ఏలియా. ఈ 6 శకన్య వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు ఎహియేలు, ఆయన కూడా చేసుకున్నాడు. ఆశ్చర్యం, తండ్రి చేసుకున్నాడు కానీ కుమారుడు మాత్రం పవిత్రంగా ఉన్నాడు. అంటే సెకండ్ వైఫ్ ని ఆయన చేసుకుని ఉంటాడు అన్యశ్రీని. యూదా సంతానం నుంచి అంటే యూదా భార్యకు పుట్టినటువంటి కుమారుడు శకన్య అయి ఉంటాడు. లాస్ట్ వీక్ లో మనం చూసాము 2 బ్యాక్, వీళ్ళు ఏం చేశారంటే తండ్రులు వాళ్ళు అన్యశ్రీలను పెళ్లి చేసుకొని
కుమారులు కూడా అనిశ్రీల నుంచి పెళ్లి చేశారు. మనం ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం పీపుల్ వచ్చి ఏమని చెప్తారంటే వారు ఏం చేశారు అంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని 9:2 చదువుతారండి. యజ్రా 9:2 వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. మన మాటలో చెప్పాలంటే పాస్టర్ గారు, కొంతమంది బిషప్స్ అని అంటున్న వాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే అన్ని స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ కుమారులకు కూడా అన్ని స్త్రీలను పెళ్లి చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యెహీయేలు అన్ని స్త్రీని వివాహం చేసుకున్నాడు, తన కుమారుడైనటువంటి షకన్యా మాత్రం మరి చేసుకోలేదు. అంతేకాకుండా మేము దేశమందుండు అన్య జనముల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని, అంటే కుమారుడు ఏం చేస్తున్నాడు, తండ్రి పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. తండ్రి పాపము తర్వాత ఇస్రాయేలీల పాపం అంతటిని కూడా ఒప్పుకుంటున్నాడు. సాధారణంగా కుమారుల పాపాన్ని తండ్రులు ఒప్పుకుంటారు, బిడ్డల పాపాన్ని తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. యోబు ఏం చేశాడు, తన బిడ్డల పాపాలు ఒప్పుకుంటున్నాడు. వాళ్ళు ఒకవేళ మనసులోనైనా దేవుని దూషిస్తారేమో అని ప్రతి ఉదయం లేచి వాళ్ళ కోసం బలు అర్పించేవాడని కానీ ఇక్కడ తండ్రి పాపం చేశాడు కానీ కుమారుడు పాపం చేయలేదు. కానీ తన తండ్రి ఇంకా తండ్రులు ఇంకా ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారందరి పాపాన్ని ఐడెంటిఫై చేసుకొని మేము దేశమందుండు అన్య జనుల్లోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేదని బ్లాంకెట్ స్టేట్మెంట్ అనమాట. అంతే, మేము చేసింది తప్పు. చాలా మంది ఈ రోజున తప్పును తప్పుగా పిలవటానికి పట్టలేదు, దాన్ని చాలా అంటే శానిటైజ్ చేసి దాన్ని చాలా టేమ్ చేసి ఏదో అంటే ఇంకొక కలర్ ఇంకొక షుగర్ కోటెడ్ పిల్లగా ఇంకొక పేరు ఇచ్చి ప్రొజెక్ట్ చేయడానికి చూస్తున్నారు. స్పష్టంగా మనం పోయిన వారంలో పాపము అపరాధము దోషము సిన్స్ ఆఫ్ కమిషన్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఇవన్నీ కూడా చూసాం కదా. మేము పాపం చేసాము, మేము మా దేవుని దృష్టికి పాపం చేసాము. దేని ద్వారా? వివాహం ద్వారా చేసాము. పరిశుద్ధ సంతతి రావాలని, ఆ పరిశుద్ధ సంతతిలో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రావాలని, ఈ స్త్రీ సంతానంగా ఫైనల్ గా మరి యూదా గోత్రం నుంచి రావాలని దేవుడు నిర్ణయించి ఉంచితే మరి మేము అన్ని జనులైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకొని దేవుని దృష్టికి పాపం చేసామని ఒప్పుకుంటున్నాం. సో అంతటితో ఆగలేదు. అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడబడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అది చాలా మంచి విషయం. కొంతమంది ఎప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడతారు, ప్రాబ్లం అడ్రస్ చేసి దాని సొల్యూషన్ గురించి మాట్లాడాలి. ప్రాబ్లం గురించి ఎంతసేపు మాట్లాడినా ఏమొస్తుందండి చెప్పండి? ఏం ప్రయోజనం ఉండదు, ఏం ప్రయోజనం ఉండదు. ప్రాబ్లమ్, కొంతమంది ఏమో ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళుగా ఉంటారు, మరికొంతమంది ఏమో ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించే వాళ్ళగా ఉంటారు. ప్రాబ్లం గురించి మాట్లాడారు, ప్రాబ్లంను అడ్రస్ చేయాలి, కానీ అంతటితో ఆగకూడదు. ప్రాబ్లంని కరెక్ట్గా మేము చేసేము పాపం అని చెప్పడం మాత్రమే కాకుండా అయినప్పటికీ కూడా స్టిల్ దేర్ ఈస్ హోప్, అయినప్పటికీ కూడా నిరీక్షణ ఉంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంకా నా పని అయిపోయింది ఇంతే అనుకుంటాం. సాతాను వచ్చేమంటుందంటే ఇక ఇంత గొప్ప ఇంత ఘోరమైన పాపం చేసే కదా ఇంకేముందులే నీకు లైఫ్, ఇక అయిపోయింది ఇదే పాపంలో కొనసాగ. ఇలా చాలా హోప్లెస్నెస్ లోనికి హెల్ప్లెస్ లోనికి సాతాను నడిపించేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ పాపాన్ని పాపంగా ఎక్నాలెడ్జ్ చేసి ఏమంటున్నాడంటే అయినప్పటికీ కూడా పర్వాలేదు, దేర్ ఈస్ హోప్ ఫర్ అస్. ఇస్రాయేలీలు ఈ పాపాన్ని సరిచేసుకోవటానికి ఒక గొప్ప మార్గం ఉంది. ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ చెప్పి. సో ఈ షకన్యా స్పీచ్ ను గనక మనం చూస్తే ఇట్ కంటెయిన్డ్ ఏ ఫుల్ కన్ఫెషన్ ఆఫ్ సిన్. పాపాన్ని పాపంగా ఒప్పుకుంటున్నాడు, అంతేకాకుండా హీ ప్రపోజ్డ్ ఏ నేషనల్ రిపెంటెన్స్. ఒక నేషన్ గా, ఒక యోధ జాతిగా, ఒక గోత్రంగా మనందరం కూడా దేవుని సన్నిధిలో రిపెంటెన్స్ లోనికి వెళ్ళాలి, పశ్చాత్తాపంలోనికి వెళ్ళాలి. అంతేకాకుండా
హీ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ మెషర్స్ అంటే ఈ విధమైనటువంటి రిపెంటెన్స్ తో పాటు ఏ విధమైనటువంటి నడవడి కూడా మార్చుకుంటామని అది మార్చుకోవటానికి ఎట్లా మనం ఇది అవ్వాలి దాన్ని కూడా ప్రపోజ్ చేస్తాం హీ ఈజ్ నాట్ ఓన్లీ అడ్రెస్సింగ్ ద ప్రాబ్లం హీ ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ ఏ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం ఆ సొల్యూషన్ ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తున్నాడు అన్నమాట సో చెప్పండి అతను సహాయం కూడా చేస్తాము అంటే దానికి అది ఎక్కడ చెప్తున్నాడంటే నాలుగో వాక్యంలో చెప్తున్నాడు లెండింగ్ చేతిలో ఉంది సహాయం చేస్తాం కలిసి చేస్తాము దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇస్తా ఉన్నాడు మనకి దేవుని వాక్యంలో హోషియా గ్రంథంలో ఆకోరులోయను నిరీక్షణ ద్వారంగా చేస్తున్నాను ఏమంటాడంటే ఆకోరులోయ అంటే శ్రమలోయ ఆకాను పాపాన్ని బట్టి మరణించినటువంటి లోయని ఆకోరులోయని అంటాడు కానీ ఆకోరులోయ అనుభవాన్ని కూడా గాడ్ కెన్ మేక్ ఇట్ ఏ వ్యాలీ ఆఫ్ హోప్ నాకు అనిపిస్తుంది ఒక గొంగళి పురుగు లాక్డౌన్ లోకి వెళ్తే ఏం జరుగుతుంది చితాగోచిలుక అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ తర్వాత నేను అనుకుంటాను గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ అస్ మోర్ స్ట్రాంగ్ మోర్ బ్యూటిఫుల్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితికి ఎదగటానికి దేవుడు సహాయం చేస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను అయితే ఈ డేస్ ని మనం సస్టైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆకోరులో నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడని చెప్పినట్లుగా మనకి నిరీక్షణ ఉంది హోప్ ఉంది డోంట్ వరీ మనకి నిరీక్షణ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈయన పాపం చేయలేదు పాపం చేసినటువంటి వాళ్ళు తన తండ్రి పెదనాన్నలు చిన్నాన్నలు అయి ఉంటారు బహుశా వీళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అయితే ఈయన చిన్నవాడైనప్పటికీ యంగ్ మ్యాన్ అయినప్పటికీ పాపం చేయలేదు చేయకపోగా అందరి పాపాన్ని తాను వేసుకొని మరి ఒప్పుకుంటా ఉన్నాడు అనమాట మూడో వ్యక్తి ఎవరో ఇక్కడ మనం చూద్దాము మూడో వ్యక్తి ఎవరని అనుకున్నాం యోనాతాను యోహోనాను 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 ఆరో వచనం ఎలియాషీబు కుమారుడు యోహోనాను ఎలియాషీబు కుమారుడైన యోహోనాను యొక్క గదిలో ప్రవేశించింది ఈ గది ఎక్కడ ఉంది అంటారు దేవుని మందిరం ప్రక్కనే ఉంది మందిరం దగ్గర మందిరం ప్రక్కనే గదులు ఎవరికి ఉంటాయండి ప్రధాన యాజకులు యాజకుల ప్రధాన యాజకులకు ఉంటాయి ఇంకా మనకి చర్చెస్ లో పాస్టర్స్ క్యాసెట్ వేసుకోవటానికి ఉంటాయి కదా రూమ్స్ క్రాస్ టైప్ లో చర్చెస్ ఉంటాయి అటు ఇటు ఉంటాయి కదా డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి యాజకులు ఉంటారు ఇంకా కమిటీ పీపుల్ ఉండవా గ్రీన్ రూమ్స్ అంటారండి గ్రీన్ రూమ్స్ అంటారు ఓకే కమిటీ పీపుల్ ఉంటదా అక్కడ అంటే వాళ్ళు కానుకలు అవన్నీ లెక్క పెడతా ఉంటారు కదా ఇండియాలో కానీ బయట కానీ మీరు గమనించండి చాలా చోట్ల చర్చెస్ క్రాస్ ఆకారంలో ఉంటాయి అటు ఇటు రెండు వింగ్స్ ఉంటాయి తర్వాత పొడవుగా మెయిన్ బాడీ ఉంటుంది యూజువల్ గా అటు ఇటు ఉన్నటువంటి వాటి చోట పాస్టర్స్ కమిటీ లేకపోతే బల్లను సిద్ధపరిచేవి లేకపోతే మందిరానికి సంబంధించినటువంటి ఉపకరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సైడ్ సో అలాగే ఇస్రాయిలీల యొక్క ఈ మందిరంలో కూడా ఒకసారి చూడండి ఇది మందిరం దగ్గర చాలా రూమ్స్ ఉండేవి ఈ మందిరం దగ్గర రూమ్స్ లో ఏం చేసేవాళ్ళంటే యెహోవా మందిరపు ఖజానా గదుల్లో యాజకులు లేవీలు తర్వాత పెద్దలు ప్రధానులు వాళ్ళు మీట్ అవటమే కాకుండా అక్కడ మందిరానికి సంబంధించినటువంటి అంటే ఉపకరణాలను కానీ భద్రపరచడం కానీ జరిగేది అనమాట డెఫినెట్ గా సో ఇక్కడ యెహోనాను గదిలో ప్రవేశించను అని చెప్పేసి మనం చూస్తాము యెహోనాను గదిలోనికి ప్రవేశించి ఎజ్రా ఏం చేస్తున్నాడు అతడు అచ్చటికి వచ్చి అనుంది కదా ఈ అతడు అంటే ఎవరు ఎజ్రానా లేకపోతే యెహోనానా వచ్చి ఏడుస్తాడు ఆయన వచ్చి ఏడ్చి ఏమి అన్నం తినకుండా తాకుండా అక్కడ ఉన్నాడు యెహోనాను అనుకోవటానికి మీకు ఏమైనా టెక్స్ట్ లో ఆధారం కనిపిస్తుందండి గదిలో ప్రవేశించాడు కాబట్టి అక్కడికి వచ్చాడు అని అంటే తనే అనుకున్నావు అనిత నువ్వు ఎజ్రా అని ఎందుకు అనుకుంటున్నావు
లేచి అన్నాడు కదండి, ఎత్ర దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్షాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించాడు. ఎవరంటే ఎత్ర ప్రవేశించాడు ఆయన గదిలో. అవునవును. కాబట్టి అతడు అనేది యోహానాను కాదు అప్లికబుల్ అయ్యేది ఎజ్రా ఈయన దగ్గరకు వచ్చాడు. ఎజ్రా. సో ఎందుకంటే ఆల్రెడీ ఏడుస్తా సాష్టాంగ పడతా ఇది చేస్తా ఉన్నాడు, అక్కడ మందిరానికి బయట ఉన్నాడు. ఇప్పుడు మరలా లోపలికి వచ్చి రూమ్ లోకి వచ్చి మరలా ఏడుస్తున్నాడు. చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. భోజనం వేరే ప్రాంతంలోకి వచ్చాడు, వచ్చి అది ఏడుస్తూ వచ్చి ఈ గదిలోకి వచ్చాడు. మళ్ళా ఈ గదిలోకి వచ్చాడు అంటే ఎప్పుడు చేస్తా ఉండే అట్లా మనం వీళ్ళకి కూడా అపరాధుల కోసం ఏడవటం నేర్పడానికి, వీళ్ళకి కూడా వారి యొక్క పాపాన్ని బట్టి ఏడవటం నేర్పడానికి. హృదయంలో దుఃఖం బాగున్నప్పుడు ఏడుస్తామండి. హృదయంలో దుఃఖం బాగున్నప్పుడు ఏడుస్తాం, మాటి మాటికి ఏడుస్తాం. అన్నం నీళ్లు కూడా లేకుండా ఏడుస్తా దుఃఖంతో ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలోను నిర్గమ కాండంలో కూడా మోషి అలాగే ఏడ్చినట్లు ఉంటుంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 9:18 చదువుదాము. అందుకనే అన్నపానాలు అవి మానేసి నాకు రోజులు వాళ్ళు సాష్టాంగపడి 9:18 మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిల పడితిని. మునుపటి వలె అంటే ఎప్పుడంటే నిర్గమ 4 నిర్గమ 34:28 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. లేదు కదండి, నిర్గమ కాండము అది అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మోషే ఏ విధంగా ఉపవాసం ఉండి తన ప్రజల పాపాన్ని బట్టి దుఃఖపడి ఏడ్చి కన్నీరు గార్చాడు, సేమ్ మరి ఎజ్రా కూడా 24:27 మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను వ్రాసుకొను చేయలేదు నీళ్ళు త్రాగలేదు 10 ఆజ్ఞల టైంలో. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇక్కడ లేదండి, ఇక్కడ 34:27 ఉంది. యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను వ్రాసుకొను ఏలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఇప్పుడు మోషే విషయంలో గాని ఇక్కడ ఎజ్రా విషయంలో గాని భోజనం లేకుండా నీళ్లు అన్నపానాలు అంటే అన్నపానాలు లేకుండా నీళ్లు అంటే నీళ్లు ఆహారం లేకుండా ఇంత భయంకరమైనటువంటి దుఃఖం ఈ వేదన అనేది ఏమి చూపిస్తా ఉంది అంటే ఎజ్రా యొక్క యాటిట్యూడ్ సిన్ అంటే ఎజ్రా యొక్క యాటిట్యూడ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ యెహోవాను గురించిన పేరు మాత్రమే ఉంది కానీ అతను చేసినటువంటిది ఏం కనిపించట్లేదు కదండి. అతను ఎవరై ఉంటాడు, డెఫినెట్ గా యాజకుడో లేకపోతే ప్రధాన యాజకుడు అయి ఉంటాడు, లేకపోతే లేవీడు, అట్లీస్ట్ లేవీడు యాజకుడు ప్రధాన యాజకుడు అయి ఉంటాడు. కానీ యెహోవాను పేరు ఉంది కానీ ఆయన చేసిన పని ఏమైనా ఉందా? వాళ్ళ నాన్న పేరు ఒక్కటే ఉంది, ఎలియాషీబ్ అని. ఎలియాషీబ్ గురించి ఏమైనా రాసుంటే తెలుస్తుంది. ఎలియాషీబ్ గురించి ఏముందంటే ఇక్కడ చెప్పండి పక్క ఎలియాషీబ్ ప్రధాన యాజకుడు కదా. యా అంటే ఆ టైంలో ఎలియాషీబే ప్రధాన యాజకుడు అని అంటారు. యా
వాళ్ళ కొడుకే కదా ప్రధాన యాజకుని కొడుకు. అయితే ఎలియాషీబు కుమారుడైన యెహోనాను అని ఉంది, అంటే ఆయన గురించి ఇంకా వేరే ఏం లేదు, ఆయన గదిలో ప్రవేశించిన అంటే యెహోనాను చేసింది ఏమైనా ఉందా ఇక్కడ? యెహోనాను చేసిన పని ఏమైనా ఉందా ఇక్కడ? ఎలియాషీబు ప్రధాన యాజకుడే, ఆడు పవిత్రుడు అవ్వచ్చు కానీ కొడుకు ఉండబోవచ్చు, అపవిత్రుడు అవ్వచ్చు ఉండొచ్చు, అతని మేల్కొలుపు కోసం ఎజ్రా ఉపయోగించచ్చు, ఏడుపు చూపించచ్చు. యా డెఫినెట్ గా, అంటే యెహోనాను పేరుంది కానీ చేసింది ఏం లేదు. కొంతమంది పేరుకుంటారు కానీ ఏం చేయరు, చెడు కూడా చేస్తుంటారేమో బయటపట్టలేదు. ఏంటండి? చెడు కూడా చేస్తుంటారేమో అది బయటపట్టలేదు. ఒకవేళ ఒకవేళ మంచి చేయకపోగా ఒకవేళ ఏమైనా చెడు కూడా చేసి ఉంటాడేమో తెలియదు. అంటే ఒక పొజిషన్ లో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, మందిరంలో తనకంటూ ఒక గది ఉందంటే డెఫినెట్ గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉంటాడు కదా. కానీ ఏలి కొడుకులు అలా లేరు కదా అమ్మ, ఏలి కొడుకులు ఆయన అంత రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పటికీ లేరుగా, వీడు కూడా అలా ఉన్నాడు. అవునండి. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం చూసాం కదా, ఎజ్రా చూసాం, షెకన్యా చూసాము, యెహోనాను చూసాము. ఎజ్రా ఏమో అసలు చెప్పండి, యెహోనాను యొక్క గదిలో ప్రవేశించారు అని అంటే ఎజ్రా ఈ యెహోనాను ప్రధాన యాజకుడే కాకుండా ఇశ్రాయేలు అందరికీ కూడా ఒక పెద్ద వాడై ఉండాలి, లైక్ మోసెస్ లాగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినేటట్టు. అందుకే ఎజ్రా ఈ దేవుడి మందిరం ఎదుట నుండి లేచి షిల్యాబీటు కుమారుడే యెహోనాను గది యొక్క అంటే హీ మస్ట్ బి ఏ పొజిషన్ ఇన్ దట్ ప్లేస్. సో ఇక్కడ ముగ్గురిని అథారిటీ ఉంది, ఎందుకంటే ఇజ్రా అందరూ ఆయన చెప్పిన మాట వింటారు అని. అంటే ఇక్కడ ముగ్గురిని మనం చూసాము, శాస్త్రి లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి అహరోన్ సంతతికి చెందినటువంటి ఎజ్రా ఉన్నాడు, తర్వాత షకన్యా ఉన్నాడు, ఆ తర్వాత యెహోనాను ఉన్నాడు. షకన్యా ఏమో చాలా చక్కని ప్రతిస్పందన, మంచి ఇనిషియేటివ్, తర్వాత ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయటము, దానికి ఒక చక్కని సొల్యూషన్ తీసుకొని రావటము. వస్తే ఇక్కడ మరి యాజకులు తర్వాత ప్రధాన యాజక వంశం నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఎజ్రా అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ యెహోనాను నుంచి మనకేమి ఏమి రాయబడలేదు, కాబట్టి మేబీ హీ వాస్ జస్ట్ లైక్ ఏ సైలెంట్ స్పెక్టేటర్ అన్నమాట. సో ద చాంబర్ ఆఫ్ యెహోనాన్ ద సన్ ఆఫ్ ఎలియాషీబ్ హీ వాస్ ద హై ప్రీస్ట్ అని చెప్పేసి మనం నెహెమ్యాలో చదివినప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో ఇట్ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్, ఆయనే యెహోయాద, ఆయనే మనం వేరియంట్ నేమ్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. కాబట్టి యెహోనాను అన్న యెహోయాద అన్న కూడా ఒకటే, ఒకే వేరియంట్ నేమ్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. హీ వాజ్ ఇన్ ఏ లీడర్షిప్ పొజిషన్, కానీ తాను ఇవ్వాల్సినటువంటి విధంగా రెస్పాన్స్ ఇవ్వటం లేదు, చేయాల్సిన విధంగా కూడా ఏమి పనులు చేయటం లేదు. సో మనకి కాంగ్రిగేషన్స్ లో కూడా ఇలా కనిపిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో సైలెంట్ స్పెక్టేటర్స్, ఏమి కాంట్రిబ్యూట్ చేయరు, దే ఆర్ జస్ట్ కన్స్యూమర్స్ అంతే. కొంతమంది మాత్రమే కాంట్రిబ్యూటర్స్ ఉంటారు, కొంతమంది ఏమో బాగా కష్టపడుతున్నారు, వెరీ ప్యాసివ్ అనమాట. కొన్ని చర్చెస్ ని మనం గమనించినప్పుడు వస్తారు, చక్కగా కూర్చుంటారు క్యూస్ లో, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. దే విల్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దే విల్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్, దే విల్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫెలోషిప్ అండ్ బాడీ లైఫ్ ఆఫ్ ద ఫెలోషిప్. దే ఆర్ జస్ట్ కన్స్యూమర్స్. అందుకనే ఒక గొప్ప దైవ సేవకుడు అంటాడు, ఏమంటారంటే దేవుని ఫెలోషిప్ లో రెండు రకాలైన ప్రజలు ఉంటారంట, కొంతమంది ఏమో కాంట్రిబ్యూట్ చేస్తారు, కొంతమంది ఏమో దే ఆర్ జస్ట్ కన్స్యూమర్స్, స్పెక్టేటర్స్. సో ఇక్కడ ఎజ్రా ఏమో ఇంత భారంతో, కన్నీటితో, వేదంతో ప్రార్థన చేస్తూ, మరి దుఃఖపడుతూ, సాష్టాంగపడుతూ, పాపాలు ఒప్పుకుంటూ ఇంత ఇది చేస్తా ఉంటే దానికి ప్రతిస్పందనగా షకన్యా ఎంతో చక్కని, మరి ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయటమే కాకుండా దానికి ఒక చక్కని సొల్యూషన్తో ఆయన ముందుకు వస్తూ ఉంటే, ప్రజలందరూ దుఃఖపడతా ఉంటే అక్కడ
ఈయన ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి ఆయన యొక్క రెస్పాన్స్ ఏమి రికార్డ్ అయ్యలేదు. మేబీ హీ వాజ్ జస్ట్ స్లో ఆర్ హీ వాజ్ జస్ట్ లైక్ ఎ సైలెంట్ స్పెక్టేటర్. తర్వాత ఇక్కడ శకన్య యొక్క సూచన మేరకు ఇస్రాయలీలతో ఒక ప్రమాణం, ఒక ఓత్ మనం ఓత్ టేకింగ్ సెరమనీ లాగా ఒక ఓత్ మనం తీసుకునేటట్లుగా చేద్దాము అని చెప్పేసి అంటాడు. నీవు లే, ఎందుకు నువ్వు మరి లేచి ఈ విధంగా నువ్వు చేయాలి. పైగా ఎజ్రా యొక్క లీడర్షిప్ ని ఎంత చక్కగా ఈయన అంగీకరిస్తున్నాడో చూడండి. నా ఏలిన వాడవైన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరు ఎజ్రా నేనేమి నీకు బాసనని చెప్పి చెప్పలేదు. చూడండి ఎజ్రా గ్రంథం 10:3. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. ఇక్కడ ఇక్కడ ఒకటి రెండు విషయాలు మనం గమనించాలి. నిబంధన లేదా ప్రమాణం అంటే ఏంటి? ఇస్రాయేలీలు నిబంధన ఏ రీతిగా అతిక్రమించారు? ఇక్కడ మనం నిబంధన చేసుకుందాం అని చెప్పేసి శకన్య ప్రపోజ్ చేస్తున్నాడు. మరలా దేవుని ఎదుట మనం నిబంధన అతిక్రమించాము కాబట్టి మరలా మనం నిబంధన చేసుకుందాము అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాడు. దాని విషయం ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందిగా ఎజ్రాతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఇక్కడ చెప్పబడినటువంటి నిబంధన ఏంటి? ఆ భార్యల్ని పిల్లల్ని వెలివేస్తా ఉన్నారు. అవును, భార్యల్ని పిల్లల్ని వెలివేస్తా ఉన్నారు. అంటే వివాహాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? వివాహం కూడా ఒక నిబంధనేనా? వాళ్ళు దేవుని చిత్తంలో చేసుకోలేదు కదా. వారు దేవుని చిత్తంలో చేసుకోలేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఇంటర్ప్రిట్ చేయవలసినటువంటి ప్రశ్న. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నిబంధన లేదా ప్రమాణం అంటే ఏంటి? ఇస్రాయేలీలు నిబంధన ఏ రీతిగా అతిక్రమించారు? అన్య స్త్రీలు పెళ్లి చేసుకునే అనుభవం. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవటం. మ్యారేజ్ కూడా ఒక కవనంట్ అంటారా అండి? వివాహం అనేది కూడా ఒక నిబంధన అంటారా? అవును, నిబంధనే. కరెక్టే, నిబంధన. కానీ ఇక్కడ అన్ని జనులు అన్య అంటే దేవుని నిబంధనను మీరు వీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇది ఒక పాపం అయిపోయింది. వాళ్ళు దేవుని ప్రజలు కారు కాబట్టి వాళ్ళ విగ్రహార్థులు కూడా అయి ఉండొచ్చు. విగ్రహారాధికులు కూడా అయి ఉండొచ్చు. అది దేవునికి అసహ్యకరమైంది. అది దేవునికి అసహ్యకరమైంది. పెళ్ళప్పుడు వావ్స్ ఎక్స్చేంజ్ చేస్తాం కదా, వాటిని ఏమంటారు? వివాహ ప్రమాణాలు అంటారు కదా. వివాహం అయిపోయిన తర్వాత వివాహ కార్యక్రమంలో కూడా నిబంధనకు గుర్తుగా దీనిని స్వీకరించు అని చెప్పేసి ప్రమాణాలు చూపిస్తాం. మ్యారేజ్ ఈజ్ ఏ కవెనెంట్ కదండి. అవును, దేవుని వాక్యంలో నిబంధనలు చాలా ఉన్నాయి. దేవుడు మానవులతో చేసిన నిబంధనలు ఉన్నాయి, మానవులు మానవులతో చేసే నిబంధనలు కూడా ఉన్నాయి. ఒకటేమో లాంగిట్యూడినల్ కావనెంట్ అంటే, ఇంకోటేమో హారిజాంటల్ కావనెంట్. దేవునితో మానవుడు చేసే నిబంధన లేదా మానవుడు దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధన ఉంది. తర్వాత మానవులకి మానవులకి మధ్య ఉన్నటువంటి నిబంధన ఉంది. సరే, మనం దేవుడు ఇస్రాయేలుతో చేసిన నిబంధన కనుక మనం చూస్తే, దేవుడు ఇస్రాయేలుతో చేసిన నిబంధనలు మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నాం కదా, ఏమిటవి? ఒక విధంగా వివాహం పరిశుద్ధమైంది, అది నిష్కళంకంగా ఉండాలి, అది గౌరవంగా కాపాడుకోవాలని కూడా చాలాసార్లు చెప్పబడింది కదా. మనము ఇప్పుడు దేవుడు మానవులతో ఇస్రాయేలుతో చేసిన నిబంధనలు ఏంటి? 10 ఆజ్ఞలు గైకోవాలని చెప్పాడు ముఖ్యంగా. మనం ఆది కాండం నుంచి మనం పాత నిబంధనలో చూస్తే 3 ప్రధానమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఒకటి అబ్రహాముతో చేసిన నిబంధన, రెండోది మోషేతో చేసిన నిబంధన, మూడోది దావీదుతో చేసిన నిబంధన. అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటంటే ఒక ఫ్యామిలీ కవనెంట్ అది. నేను నీకు ఒక కొడుకునిస్తాను, నేను నీకు ల్యాండ్ ఇస్తాను, నీలో నుంచి రాజులు వస్తారు. అబ్రహాముతో చేసింది ఒక ఫ్యామిలీ కవనెంట్. మరి సీనాయి పర్వతం దగ్గర, సీనాయి కొండ మీద మోషేతో చేసింది ఏంటి? 10 ఆజ్ఞలు.
పది ఆజ్ఞలు, అదే మొజాయిక్ కవెనెంట్ అంట. దానికి గుర్తుగా పది ఆజ్ఞల్లో దేవుడు ఇవ్వటం జరిగింది. మూడోది దావీదుతో మరొక నిబంధన చేస్తారు, అది ఒక డైనాస్టీ అంటే ఒక రాజ్యాన్ని గురించిన కవెనెంట్, నీలో నుంచి తరతరాలు సింహాసనం కూడా అంటారు. అవునండి, నీ సింహాసన వంశంలోను గోత్రంలోను అంటారు. నీ యొక్క రాజ్యం నిరంతరం ఉంటుంది, పర్పెచువల్ కింగ్డమ్ నేను నీకు ఇస్తున్నాను, నీ బాడీలో నుంచి వచ్చి ఆయన నిరంతరం రాజ్యం వెళ్తాడని, శాశ్వత రాజ్యం, శాశ్వత రాజ్యం. సో దేవుడు ఇస్రాయిల్తో చేసినటువంటి మూడు నిబంధనలు ఉన్నాయి. ఈ మూడు నిబంధనలు కూడా వివాహంతో సంబంధం ఉంది. వివాహం అనేది మానవులకి మానవులకి మధ్య సంబంధం అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎట్లా అడ్వాన్స్ అవుతాయి అంటే ఇస్రాయేలు రేస్ ద్వారా, పరిశుద్ధమైనటువంటి సంతానం ముందుకు కొనసాగటం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు, ఇస్రాయేలీలు ఏ నిబంధన అతిక్రమించారు, మోషేతో ఆయన చేసినటువంటి నిబంధనలో ఇవన్నీ ఉన్నాయి, అన్యుల్ని వివాహం చేసుకోవద్దు. ముందు దేవునితో ఉన్నటువంటి నిబంధనని వాళ్ళు బ్రేక్ చేశారు, తర్వాత ఏం చేశారు, వారికి వాళ్ళ భార్యలకు ఉన్న నిబంధనని బ్రేక్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, నెక్స్ట్ తెలుసుకొని వివాహం చేస్తారు, సరిచేసుకుంటా ఉంటున్నారు భార్యలను అని ఉంటది. సో ఉన్న భార్యలను వదిలేసి అన్ని స్త్రీలని వివాహం చేసుకుంటా ఉన్నారు. సో ఇది చాలా సీరియస్ సిన్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానం ఎలా ఉంటుంది, అప్పుడు ఎందుకు ఇంత కఠినంగా దేవుడు పెట్టాడు అనేది మనం చూద్దాం. ఈ రోజున ఎవరైనా అవిశ్వాసిని వివాహం చేసుకున్నారనుకోండి, ఆమె విశ్వాస అయింది, ఏం చేయాలి? ఒక వ్యక్తి అవిశ్వాసిని వివాహం చేసుకుంది అంటే వివాహం చేసుకుంది, ఆ తర్వాత ఆమె విశ్వాస అయింది, ఏం చేయాలి? విశ్వాసంలోకి నడిపించాలి. అది ఓ స్త్రీ రక్షించుకుందవేమో, ఓ స్త్రీ రక్షించుకుందవేమో అని ఉంది కదండి. కాబట్టి ఇక్కడ ఎజ్రా చేసినటువంటి పని వేరు, అక్కడ కాంటెక్స్ట్ వేరు, దాన్ని మనం ప్రజెంట్ డే కాంటెక్స్ట్ కి డైరెక్ట్ గా అప్లై చేయలేము. విశ్వాసి అయినప్పటికీ ఒక వ్యక్తి మరి అవిశ్వాసిని గనక వివాహం చేసుకుంటే జీవితాంతం ఆయనతో కలిసి జీవించాల్సిందే, ఎందుకంటే వివాహానికి ముందు అవిశ్వాసిగా ఉన్నారు ఇద్దరు, తర్వాత ఒకళ్ళు విశ్వాస అయ్యారు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి విశ్వాసాన్ని బట్టి భార్య అయినా మారచ్చు, భర్త అయినా మారచ్చు. కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత నీవు దేవుణ్ణి తెలుసుకుంటే, ఆ వ్యక్తి గనక అవిశ్వాసిగా ఉండి నీ విశ్వాసి అయితే, నీతో ఉండటానికి ఇష్టపడతా ఉంటే మీరు తప్పనిసరిగా వివాహంలో ఉండాలి అని చెప్పేసి పౌలుహితో చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ఎజ్రా తీసుకున్నటువంటి మెజర్ వేరేది, అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు దేవునితో నిబంధన బ్రేక్ చేశారు, ఒకరికి ఒకరికి మధ్య ఉన్నటువంటి నిబంధన బ్రేక్ చేశారు, వివాహం అనేది ఒక నిబంధన అన్న విషయాన్ని మర్చిపోయారు, విడాకులు ఇచ్చేసారు, మిశ్రమ వివాహాలు చేసుకున్నారు. కాబట్టి ఏ ప్రకటన అయినా అంటే ఏ నిబంధన అయినా కూడా మరి అటు దేవునితో ఆ తర్వాత మానవులతో మనం ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం దేవునితో నిబంధన బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాము, ఆ తర్వాత ఇతరులతో కూడా ఉన్నటువంటి ఆ నిబంధనని మనం బ్రేక్ చేస్తాము. సో ఇలా నిబంధనను బ్రేక్ చేసినటువంటి వాళ్ళ ఎల్ల ఎలాంటి వైఖరి ఎజ్రా చూపించారు, ఒక ప్రకటన షకన్యా చెప్పినటువంటి మాటలను ఎజ్రా ఇవ్వటం చూస్తాము. ఆ ప్రకటన సారాంశం ఏంటో గనక మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి ఆ ప్రకటన, దాని యొక్క సారాంశం ఏంటి, ఎజ్రా చేసిన ప్రకటన ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి? ఎజ్రా ఏమని ప్రకటన చెప్పించారు, భార్యలను వదిలేయాలి, వారికి పుట్టిన పిల్లలను కూడా వదిలేయాలి, వాళ్ళని భార్యలను వదిలేయాలి, పుట్టిన పిల్లలను కూడా వదిలేయాలి, వెలివేయాలి. ఇంకా మనం దేవునితో నిబంధన చేసుకునేదమ్ము, మనం నిబంధన చేసుకో అప్పుడు వీళ్ళే అంటారు, మేము ఈ పని ఆధీనంలో ఉంది, మేము నీతో కూడా ఉంటాము, నువ్వు ధైర్యం తెచ్చుకుని ఈ పని జరిగించమంటారు. అప్పుడు ఎజ్రా లేచి ప్రధాన యాజకులు లేవీయులు ఇశ్రాయేలీయులు అందరూ ఆ మాట ప్రకారం చేయనట్టుగా వారి చేత ప్రమాణము చేయించుకునేను, వారు ప్రమాణం చేసుకునగా అప్పుడు ఎజ్రా దేవుని మందిరం నుండి లేచి ఆ గదిలోకి వచ్చాడు.
అది చెప్పారు. ఏడో వచనాన్ని ఒకసారి చదువుతారండి. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశం అంతటి అందునో యెరూషలేము పట్టణం అందునో ప్రకటన చేయబడెను. ఇది మరియు మొట్టమొదటి ఏం చేస్తున్నాడు ఎజ్రా? యెరూషలేము పట్టణంకు రావాలి అని ప్రకటన చేసినాడు. ఎక్కడెక్కడి నుంచి రావాలి? యూదా దేశం అందునో, తర్వాత చెర నుండి విడుదల నొందిన వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యెరూషలేముకు రావాలి అని చెప్పాడు. తర్వాత దానికి ఒక టైం కూడా పెట్టాడా? త్రీ డేస్ లో రావాలి. మూడు దినములలోగా రావాలి. ఎవరెవరు రావాలి? వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా పోగొట్టుకుంటారు. తర్వాత వెలివేస్తారని, వెలివేస్తాము ఆస్తిని కూడా జప్తు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పాలి, చాలా వైజ్ ఉమెన్ ఉన్నారు ఈ గ్రూప్ లో, ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీ అమెరికన్ కల్చర్ లో ఇట్లా గనక చెప్తే ఏమంటారు దీన్ని? అన్యాయం అంటారు. ఇంకేమంటారు? అన్యాయం కాదు కానీ వాళ్ళు బాగా పశ్చాత్తాపడిపోతే చెప్ప మాకు ఇది అస్తొద్దు ఏమొద్దు దేవుడు ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. ఏమన్నారండి గ్రేస్ గారు? మాకు ఆస్తుంది ఏమొద్దు దేవుడు ఉంటే చాలు పశ్చాత్తాపడ్డాము మేము మంచిగా బతుకుతామని వాళ్ళని చదివించుకోవడానికి త్యాగం చేస్తారండి. అట్లంటారా? ఓకే. దేవుడు లేకున్నా పర్వాలేదు, మా ఆస్తులు మాకు ఉంటే చాలు అనే దినాల్లో ఉన్నారు. పశ్చాత్తాపడ్డారు. ఓకే. సో ఇక్కడ యెజ్రా ఎందుకు చెప్పండి? ఆస్తి దేవునికి ప్రతిష్ఠితం అవుతుంది అన్నారు. వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇంత హార్ష్ మెజర్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే వాళ్ళు దేవుని నిబంధనను వాళ్ళు మరి మీరినారు కదా, కాబట్టి ఇది వాళ్ళ పనిష్మెంట్. మరి దేవునితో వాళ్ళు కవెనెంట్ చేసినప్పుడు ఇవి చేయలేదు కదా, ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు నడవలేదు కాబట్టి దేవుడు అంత ఖచ్చితంగా ఉన్నాడు. వాళ్ళ మధ్యలో చేసినటువంటి ఆ కవెనెంట్ అంత ఖచ్చితమైంది కాబట్టి దేవుడు ఆ ఖచ్చితంగానే మరి వాళ్ళకు ఈ యొక్క పనిష్మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, అపవిత్రత నిష్టపడ్డు. ఆ గుడారంలో ఉండాలంటే మరి అపవిత్రత ఉండకూడదు. ఇదంతా తొలగించుకుని ప్రక్షాళన చేసుకుంటేనే ప్రతిష్ఠిత జనంగా ఆయన దీవెనలు పొందగలుగుతారని మిషన్ చేత ఇదంతా జరుగుతుంది. దీనికి చెప్పండి, అప్పుడు దేవుడు కోరుకున్న ప్రజలుగా వాళ్ళు ప్యూర్ గా పవిత్రంగా ఆయన హత్తుకుని బతకచ్చు. వీళ్ళందరినీ అన్ని జరుగుతాయి. అది కాకుండా యేసుక్రీస్తు వచ్చేటువంటి ఆ వంశావళిని కూడా వీళ్ళు అపవిత్రపరిచారు కాబట్టి మరి యేసుక్రీస్తు ఆ వంశంలో యూదా గోత్రంలో నుంచి రావాలి కాబట్టి ఆ వాళ్ళు చేసిన అపవిత్రతను పవిత్రపరచడానికి సరిచేయడానికి కూడా దేవుడు ఇంతగా వాళ్ళను అంటే చేస్తున్నాడని సిద్ధపరుస్తున్నాడు. కరెక్ట్ పాయింట్ దగ్గరకు వచ్చారు మీరు రోజులిన్ గారు. ఇక్కడ యాక్చువల్ గా దీన్ని బిగ్గర్ కాంటెక్స్ట్ లో నుంచి అర్థం చేసుకోవాలి. ల్యాండ్ ఎవరిది? దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ దేశం ఎవరిది? ఇస్రాయల్. కానీ అది అది పర్మనెంట్ గా ఎవరికి చెందింది? దేవుడికి. దేవునికి చెందింది. భూమి ఎవరు కూడా పర్మనెంట్ గా అమ్మకూడదు, అది నాది, నేను మీకు ఇచ్చానంట. ఆ తర్వాత దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చారు. స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్యులు స్త్రీలను వివాహం చేసుకుంటే ఆ విగ్రహారాధికులు ఉంటే ఇప్పుడు అది వాళ్ళ ఆ స్వాస్థ్యం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? అన్యుల చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత అన్యులతో ఈ విధంగా వివాహాలు కొనసాగితే పరిశుద్ధంగా సంతతి ఏమైపోతారు? అన్య జనాంగం అయిపోతుంది. అసలు ఈ చెరలో నుంచి వీళ్ళని
పది గోత్రాలు ఆ విధంగా చల్లా చెదరకపోయినా వాళ్ళు మళ్ళా తిరిగి రాలేదు. పనిగట్టుకొని దేవుడు యూదా గోత్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ప్రవచన ప్రకారం యేసుక్రీస్తు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు యూదా గోత్రంలో నుంచి ఆయన రావాలి. ఆయన వచ్చే అంత వరకన్నా వీళ్ళు బతికి బట్టగట్టాలా? కనీసం రేస్ కంటిన్యూ అవ్వాలా? ఇలా గనక జరిగితే ఇక అందరూ అన్యుల్ని వివాహం చేసుకొని ఈ విధంగా రేస్ ఎక్స్టింక్ట్ అయిపోయే పరిస్థితికి వస్తే మళ్ళీ చర నుంచి వచ్చినటువంటి ఉద్దేశం ఏమైపోయింది? డిఫీట్ అయిపోయింది. చర నుంచి వాళ్ళు తిరిగి రావాలి, మందిరాన్ని కట్టాలి, ప్రజల జీవితాలు కట్టబడాలి, ఇది కొనసాగాలి, ఆ తర్వాత మెస్సీయా రావాలి, ఆయన కూడా ఈ దేవాలయంలోనికి రావాలి హఠాత్తుగా. కాబట్టి ఎజ్రా చాలా ముందు చూపుతూ ఉన్నాడు. ఏదో వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత లేదా దేవుడు అసహించుకుంటాడు కాబట్టి అన్యులు వివాహం చేయకూడదు అన్నాడు కాబట్టి ఇవన్నీ కరెక్టే. కానీ వీటికంటే పెద్ద కారణం ఏంటంటే దిస్ ఈజ్ టైడ్ టు గాడ్స్ ప్రోగ్రామ్ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణ ప్రణాళికతో ఇది ముడిపడి ఉంది. దేవుడు ఇస్రాయేలీని మీరు ఆ దేశంలో జనాలను పారద్రోలండి, వాళ్ళందరినీ చంపండి, ఎవరిని ఉంచనియద్దు, ఇలాంటి కఠినమైనటువంటి కొన్ని బ్యాన్స్ ఎందుకు పెట్టారు అంటే ఇస్రాయేలీలు ఒక నేషన్గా కొనసాగటానికి, ఇస్రాయేలీలు ఒక జాతిగా కొనసాగటానికి. దేవునికి అలాగ అన్యులంటే పక్షపాతమే ఉంటే ఆయన అన్ని ఇస్రాయేల్ని మరి ఆయన యొక్క వంశావళిలోనికి తీసుకురారు కదా, వాళ్ళని ఆయన గ్రేట్ గ్రాండ్ మదర్స్గా మనకు పరిచయం చేయరు కదా. యేసుక్రీస్తు ప్రభువారి బ్లడ్ మిక్స్డ్ బ్లడ్ అని అంటాడు అనమాట ఒక ఆయన, ఎందుకంటే ఆయన బ్లడ్లో జెంటైల్ బ్లడ్ ఉంది, జూయిష్ బ్లడ్ ఉంది అని, ఎందుకంటే కొంతమంది విమెన్ జెంటైల్ విమెన్ వచ్చి ఆయన జీనియాలజీలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క అన్యులైనటువంటి స్త్రీలంతా కూడా విగ్రహారాధికులు. వారు విగ్రహారాధన తీసుకుని రావటం మాత్రమే కాకుండా మరలా దీని వెనక అసలైనటువంటి సాతాన్ యొక్క ఒక ప్లాన్గా, ఇది ఒక కుట్రగా సాతాన్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్లాన్గా ఎజ్రాకు అర్థమైంది. అందుకని ఇక్కడే దీన్ని గనక కట్ చేయకపోతే ఏమవుద్దంటే ఇక మొత్తం కూడా ఇస్రాయేల్ జాతి ఎక్స్టింక్ట్ అవుతుంది. క్యాన్సర్ని మనం ఏం చేస్తాం? సర్జరీ చేసి తీసేస్తాం. ఎందుకంటే బాడీ అంతా సేవ్ అవటం కోసం. అయ్యో ఇది చాలా అన్యాయం కదా, ఇట్లా క్యాన్సర్ వచ్చిందని బాడీ పార్ట్ని తీసేస్తామంటే తప్పదు. బాడీ గనక సేవ్ అవ్వాలి అంటే కొన్నిసార్లు కఠినమైనటువంటి ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా జరుగుతున్నది అది. సో ఎజ్రా దేవుని రక్షణ ప్రణాళికలో యూదా గోత్రం యొక్క పాత్ర, వారు నెరవేర్చవలసినటువంటి విషయాలు అర్థమైనవి కాబట్టి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి మనం చూడొచ్చు అన్నమాట. సో ఎజ్రా చేసినటువంటి ప్రకటనకు ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన ఏమిటి అది మనం చూద్దాం. ప్రజలు ఏ రీతిగా దీనికి ప్రతిస్పందించారు? ఎజ్రా యొక్క దీనికి ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏంటి? ఒప్పుకున్నారు వారు. ఒప్పుకున్నారు. ఒకసారి చదువుదామా, 9వ వచనం చదువుదాము. ఎజ్రా 10:9. తొమ్మిదో వచనం. ఎజ్రా 10:9. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడీచు ఆ సంగతి తలంచుట వలన వణుకుచుండిరి. ప్రజలు వచ్చారా? వచ్చారు. వచ్చి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా? వణుకుతున్నారు, భయపడిపోతున్నారు వాళ్ళు. భయపడిపోతా ఉన్నారు. ఆ టైంలో వెదర్ ఎట్లా ఏంటండి? దేన్ని దేన్ని బట్టి వీళ్ళు వణుకుతున్నారు? చేసిన తప్పుల గురించి. ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండరి. ఓకే, ఇక్కడ పాపం అంటే భయం కలుగుతూ ఉంది, పాపం చేసేమన్నటువంటి ఆ గొప్ప పశ్చాత్తాపం కలుగుతూ ఉంది, పాపము ద్వారా రాబోతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ప్రతిఫలం ఫలాలు అంటే ఏం జరగబోతుందని తలుచుకుంటే కూడా వాళ్ళకి చాలా భయం కలుగుతూ ఉంది, వణుకుతూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది?
ఇంకా పైన ఒక మాట చూడొచ్చు, యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ అందరు వచ్చారన్నమాట. ఎక్కడున్నారంటే మందిరపు వీధులు, అంటే మందిరం దగ్గర స్థలం సరిపోదు కాబట్టి ఆ వీధి అంతా కూడా ఎవరితో నిండిపోయింది? ఇప్పుడు అక్కడ ఒకసారి సీన్ ఎట్లా ఉందో ఎవరన్నా కొంచెం వర్ణిస్తారా? ఏంటండి అక్కడ సీన్ ని ఎట్లా మరి కొంచెం విజువలైజ్ చేసి ఎవరైనా వివరిస్తారా? వాళ్ళు పనిష్మెంట్ గురించి భయపడుతున్నారు. Sister, I have a question here. Sure. In some commentaries they said they all met on December 8th, year 457. Do you think that's the correct date? How do they know that? అంటే యా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసేటప్పుడు అలా వేయొచ్చు అండి, ఆధారం ఉంది. ఎందుకంటే ముందు నేను క్రోనాలజీ ఇచ్చినప్పుడు కూడా యూజువల్ గా ఇక్కడ గొప్ప వర్షాల చేతనుంది కదా, వర్షం వచ్చేది ఆ సీజన్ కాబట్టి, తర్వాత వీళ్ళు చెరలో నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చాడు, ఎజ్రా ఎప్పుడు వచ్చాడు, ఎన్ని దినాలకు వచ్చాడు, ఇది ఎన్ని దినాలకి జరిగింది, ఇది వీటన్నిటిని బట్టి బహుశా మనకు ఉన్నటువంటి ఈక్వలెంట్ ఇది డిసెంబర్ అయి ఉండొచ్చు. కానీ డెఫినెట్ గా డేట్ అవన్నీ ఐ డు నాట్ నో, బట్ ప్రాబబ్లీ అరౌండ్ దట్ టైం అండి. సో ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాము, యెరూషలేం దేవాలయము, దేవాలయం ఎదురుగా ఉన్న పెద్ద వీధి, ఆ వీధి అంతా కూడా జనాలతో నిండిపోయింది. ఆ టైంలో ఏమొస్తా ఉంది, పెద్ద వర్షం వస్తుంది, వర్షంలో తడుస్తున్నారు. ఆ అయినప్పటికీ కూడా అక్కడ నుంచి కదలటలేదు, వర్షానికి వణుకుతూ అలాగే ఉన్నారు, వర్షానికి వణకటం లేదు, ఆ సంగతిని తలంచుట్టు వల్ల వణుకుతుండ్రి అని ఉంది. అలా పాపం భయపడి రైట్, ఇది కూడా ఒక ఇంటర్ప్రిటేటివ్ విషయం అన్నమాట. అంటే పాపాన్ని బట్టి వాళ్ళు చాలా భయపడి వణుకుతూ ఉన్నారు. సో ప్రతిస్పందన చాలా బాగుంది, అంటే ప్రజలంతా వచ్చారు, 3 దినాలు అంటే 3 దినాల్లోనే వచ్చారు, అందరూ వచ్చారు, పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు, పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, వివాహాలు చేసుకున్న వాళ్ళు వచ్చారు, చేసుకున్న వాళ్ళు వచ్చారు, తప్పు చేసిన వాళ్ళు వచ్చారు, తప్పు చేయని వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరు వచ్చారు. మొత్తం ఆ యెరూషలేము ఆ వీధి మొత్తం కూడా నిండిపోయింది. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు. యా ఐ థింక్ దిస్ ఈస్ గ్రేట్ రిపెంటెన్స్, ఒక నేషన్ గా దే ఆర్ రిపెంటింగ్. దిస్ ఈస్ నేషనల్ రిపెంటెన్స్. ఇప్పుడు ఈ కరోనా టైంలో వాట్ కెన్ వి డూ యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ స్టేట్, యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ చర్చ్, ఒకసారి మనం ఆలోచిద్దాం. సో ఇక్కడ యజ్రా ఎవరిని గద్దించినట్లు లేదు, యజ్రా ఎవరిని మీరని మాట్లాడినట్లు లేదు, యజ్రా ఎవరిని అఫెండింగ్ అఫెన్సివ్ వేలో ఏమి చేసినట్లు లేదు. నెక్స్ట్ వీక్ ఇలాగా షాపింగ్ ఏం పెట్టకమ్మా, నేను చెప్తున్నానమ్మా. చూడండి యజ్రా క్యారెక్టర్ ఇక్కడ ఇంకా బాగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. మన రియల్ క్యారెక్టర్ ఎక్కడ బయటకు వస్తుంది అంటే మన ప్రజలతో ఎలా ఉంటాము, ముఖ్యంగా ఒక అధికారంలో ఉంటే, ఒక లీడర్షిప్ పొజిషన్ లో ఉంటే మనం ఎలా ఉంటాము, ఒక బాధ్యత మనకు అప్పగిస్తే మనం ప్రజల్ని ఎలా డీల్ చేస్తాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ అధ్యాయం ఆధారంగా లీడర్షిప్ గురించి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, నాయకుడు ఎవరు, నాయకత్వాన్ని గురించి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి యజ్రా లైఫ్ను ఆధారంగా చేసుకోండి. ఈ ప్రశ్నకు అందరూ సమాధానం చెప్పొచ్చు అని అనుకుంటున్నాను. ఎలాంటి నాయకుడుగా యజ్రా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు? ఈ విధమైనటువంటి లీడర్షిప్ కి ఆయన ఎవరు ఇన్స్పైర్ చేసి ఉంటారు, ఎవరిని ఈయన ఫాలో అవుతున్నాడు? మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా సాత్వికుడు అన్నది కదా. మన అందరి లీడర్షిప్ స్టైల్ కూడా ఒకసారి చూసుకుంటే మనకు తెలియకుండానే ఎవరో ఒకళ్ళు మనం ఫాలో అవుతాం. నేను చెప్పేది కరెక్ట్ కాదనుకుంటే మీరు గమనించి చూసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నా లీడర్షిప్ స్టైల్ ఏంటి, ఎవరిని నేను ఫాలో అవుతున్నాను, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. సరే ఎనీవే, ఇప్పుడు
అజ్రా లైఫ్ నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, అజ్రా లీడర్షిప్ స్టైల్ ఏంటి? He was interceding behalf of all the people. He was interceding for all the people. Dharma shastram lo unnadu unnattuga vallanu kandinchadam bayapadalekunda bayapadaledu kani he is not offending anybody. He is not offending anybody. He's leading by example. Okay. Leading by example. Wonderful. Leading by example. Offend cheyakunda papanni papanga chupinche vidhanam emaina unda? Offend cheyakunda leda undandi enduku ledhu undi undi అఫెండ్ చేయకుండా పాపాన్ని పాపంగా చూపించే విధానం ఏమైనా ఉందా? దేవునికి ప్రార్థించడం అందరి ఎదుట, అందరి ఎదుట దేవునికి ప్రార్థించడం ఉంది. ఎజ్రా చేసింది అది. అందరి పాపాన్ని ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు, అందరి పాపాన్ని తన మీద వేసుకొని మేము సిగ్గు లేకుండా ప్రవర్తించేము, మేము చాలా మరి పాపం చేసాము అని చెప్పేసేసి ఆ మీ సన్నిధికి నిలుచుటకు కూడా అర్హులము కాము. ఆ తర్వాత 14-13 అంటే పోయిన వారంలో మనం చూసాం కదా 9వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే 14-15 వచనాలు ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో వినిపిస్తుందా అండి? చదవండి, వినిపిస్తుంది. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లునో, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లునో నీవు కోపపడదు కదా యెహోవా ఇశ్రాయేలుల దేవా? నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసింది. సో ఎజ్రా హైలైట్ చేస్తున్నది దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్, ఇస్రాయలీల యొక్క అన్ఫెయిత్ఫుల్నెస్. దేవా నువ్వు ఎంతో ఫెయిత్ఫుల్ గా ఉన్నావు, మేము పాపం చేసి చెరలోనికి వెళ్ళిపోయినా కూడా నీవు చేసినటువంటి నిబంధన మేరకు నిబంధన చేసేవు కాబట్టి నీవు నమ్మకత్వాన్ని చూపించి శేషాన్ని మరలా తీసుకొచ్చేవు. మరలా మేము అదే అపనమ్మకత్వాన్ని చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ శేషం కూడా లేకుండా పోతే ఏమవుతుంది? శేషం గనక లేకపోతే అది కేవలం ఇస్రాయేల్ యొక్క ఫ్యూచర్ మాత్రమే కాదు, అది దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. హీ వాజ్ ఏబుల్ టు సీ ద బిగ్గర్ కాంటెక్స్ట్. ఇక్కడ పాపము చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏంటి, అది దేవుని దృష్టికి ఎంత అసహ్యమైంది, ఆ విషయాన్ని చక్కగా చూపిస్తున్నాడు, కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. నేను అనుకుంటాను బోధకులు చేయాల్సింది ఇదే. కొంతమంది చాలా అంటే బల్లగుద్ది, గట్టి గట్టిగా అరుస్తా, కొన్ని ఫెలోషిప్స్ లో అయితే ఓ వ్యభిచారి, ఓ దొంగ, ఓ పాపి, ఓ నీచుడా, ఓ నికృష్టుడా అని చెప్పేసి మాట్లాడతాం. అది బయట వాళ్ళు ఎవరైనా కనుక వింటే వీళ్ళేంటి దేవుడి బిడ్డలు అంటారు, దేవుని ఇల్లు మందిరం అంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటని అనుకుంటారు. ఇక్కడ ఎజ్రా చాలా చక్కగా వాక్యాన్ని తీసుకున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ప్రజల యొక్క అపనమ్మకత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అది ప్రజల్లో చాలా డీప్ రిపెంటెన్స్ ని తీసుకొచ్చాడు. ఓకే, ఇంకా ఎజ్రా నాయకత్వాన్ని ఆధారంగా మనం నేర్చుకునే పాఠాలు ఇంకేమైనా ఉన్నాయి? condemning sin and not the sinners. అక్కడ మంచి పాయింట్ మనం చూస్తాం. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపాన్ని ఆయన కండెమ్ చేస్తున్నాడు, కానీ పాపులను ఏమంటలేదు. వాళ్ళ యొక్క సిన్ను ఎక్స్పోజ్ చేశాడు. మనము సాధారణంగా చేసేది ఏంటంటే పాపాన్ని పక్కన పెట్టి ముందు పర్సన్ అటాక్ చేస్తాం. ఏదో ఉన్నటువంటి ఒక పాపము లేదా దాన్ని ఆధారం చేసుకుని వి విల్ ట్రై టు అటాక్ అండ్ కార్నర్ అండ్ పుట్ డౌన్, ఇవన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తాం.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన సిన్ను అడ్రస్ చేశారు, కానీ ఆమెను చాలా చక్కగా డీల్ చేశారు. సో యజ్రా నాయకత్వము ఇంత చక్కగా, అంటే ఇంత అద్భుతమైనటువంటి విధానంలో ఈ యొక్క కన్ఫెషన్, ఈ యొక్క ఒప్పుకోలు, ఈ రిపెంటెన్స్ లోనికి నడిపించడానికి కారణాలు ఏంటి? ప్రజలను పశ్చాత్తాపంలోనికి యజ్రా ఇంత చక్కగా నడిపించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? ఎప్పటికీ దేవుని ప్రజలై ఉండాలండి. ఎప్పటికీ దేవుని ప్రజలై ఉండాలి అని యజ్రా కోరిక. అది యజ్రా కోరిక, అది తన తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎప్పటికీ కూడా దేవుని ప్రజలుగా ఉండాలనేది ఆయన కోరిక. అంటే దేవుని ప్రవర్తనలు అదే ప్రవర్తించే వారే గాని దేవుడి ప్రజలే గాని వారి పాపాలని ధైర్యంగా బహిరంగ వాళ్ళ ప్రకటించి తెలియచేయాలి. ధైర్యంగా తెలియజేస్తున్నాము ఇశ్రాయేలీయుల యొక్క తప్పులు. ఇంకా దేవుని నిబంధనలు పాటించాలా? దేవుని నిబంధన తీసుకొస్తున్నాడు, వెరీ గుడ్. ఈ నిబంధన తీసుకురావడానికి ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పదలుచుకుందేదో చెప్పిచ్చేస్తున్నాడు, చెప్పింది చేశాడు. వాళ్ళు అలాగే ఉండాలి అని ఇంకా మీదట ఉండే తరానికి కూడా బోధించినట్టు. సో యజ్రా 7:10 లో యజ్రా లైఫ్ గోల్ ఏమని అనుకున్నాము? ధర్మశాస్త్రాన్ని ఆయన చదివి క్షుణ్ణంగా బోధించేవాడు, దాని కట్టడలు విధులు ఆయన అనుసరిస్తూ ఇతరులకు బోధించేవాడు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ బోధించినట్లయితే ఇతరులు భయపడతారు. అది మంచి పాయింట్ చెప్పారు, వెరీ గుడ్. ఒక దగ్గర ప్రభువు చెప్తాడు అన్నమాట, చేస్తున్నట్టు ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు గైకొని దాన్ని అనుసరించి నడిస్తే భూజనులందరూ నీకు భయపడేటట్లు చేస్తా అంటాడు. యజ్రా శాస్త్రి ఆయన ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటి తీసుకొచ్చాడు, టోరాను తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రాన్ని వివరిస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే వివరిస్తా ఉన్నాడు, ప్రజలకు ఎప్పుడైతే వాక్యం వచ్చిందో వాళ్ళ లైఫ్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యం అనేది అర్థం లాంటిది, మన నిజ స్థితి చక్కగా చూపిస్తుంది కదా. సో ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రం అనే మట్టపు గుండు వేసి ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఆయన వేరీస్ వేశాడు. వాళ్ళు చేస్తున్నటువంటి పాపము దేవుని యొక్క నిబంధన ఏ రీతిగా అతిక్రమిస్తుందో చూపించాడు, ఆ నిబంధన అతిక్రమిస్తే ఏం జరుగుతుందో చూపించాడు, అసలు వాళ్ళు నేషన్ గా మరలా చెరలో నుంచి ఎందుకు వచ్చారో చూపించాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే పిచ్చి ప్రజలారా, దేవుడు చెరలో నుంచి ఎందుకు మనం తీసుకొచ్చాడు? మందిరం కట్టడానికి. మందిరం కట్టిన తర్వాత ఎందుకు మన జీవితాలు కట్టబడటానికి? కట్టబడినటువంటి మన జీవితాల్లో నుంచి లోకం మొత్తానికి కూడా దేవుని యొక్క నిబంధన నెరవేర్చే ఆ యొక్క దావీదు నిబంధనలో ఉన్నటువంటి మెస్సీయా రావాలి. మనమే నేషన్ గా ఉండకుండా తుడిచిపెట్టుకుపోతే ఇంకేమవుతుంది? హీ వాజ్ ఏబుల్ టు ఫోర్సీ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ అన్నమాట. ఆ తర్వాత ప్రజలు చేసినటువంటి పాపాన్ని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, పాపం యొక్క సీరియస్నెస్ ని బాగా అర్థం చేసుకున్నాడు, పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ ని బాగా అర్థం చేసుకున్నాడు. ఈ పాపం కనుక ఇలాగే కొనసాగితే ఉన్నటువంటి నేషనల్ డేంజర్ ఏంటో అర్థమైపోయింది. ఇవి ఎప్పుడైతే యజ్రా చేస్తా ఉన్నాడో శకన్య లాంటి కొంతమందికి బాగా అర్థమైపోయింది, వాళ్ళు చాలా చక్కగా సపోర్ట్గా వచ్చారు. ఆ తర్వాత ప్రజల్ని ఒక డెసిషన్ లోనికి నడిపించారు. ఏమిటి ఆ డెసిషన్ అంటే, మేము తప్పనిసరిగా ఈ యొక్క మిశ్రమ వివాహాలని డీల్ చేస్తాము, అన్యులైనటువంటి విగ్రహారాధికులైనటువంటి మేళను మేము విడిచిపెడతాము అని ఒక నిబంధన చేపించాడు. చేపించినా కూడా ఆగలేదు, ఇంకా వెళ్ళి దుఃఖపడుతూ కన్నీరు గారుస్తా
ఏడుస్తూనే ఉన్నాడు, ఒక ప్రకటన కూడా చేపించాడు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ దుఃఖపడతా భయపడతా వణుకుతా గజగజ వణుకుతా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీక్ లో మనం చూస్తాం. ఇక అదే లాస్ట్ అవుద్ది అన్నమాట, గ్రేట్ రివైవల్. ఈ గ్రేట్ రిపెంటెన్స్ లో నుంచి ఏమొచ్చిందంటే ఒక గొప్ప రివైవల్ వచ్చింది. పాత నిబంధనలో రికార్డ్ అయినటువంటి లాస్ట్ రివైవల్ ఎక్కడ చూస్తామంటే మనం ఎజ్రా నెహెమ్యాలోనే చూస్తాం. సో రివైవల్ కు ముందు రావాల్సింది ఏంటంటే రిపెంటెన్స్. ఈ రోజు నా న్యూ టెస్టమెంట్ చర్చిలో రిపెంటెన్స్ అనేది లేదు. పాపాన్ని అడ్రస్ చేయటం అనేది లేదు, పాపాన్ని ఒప్పుకోవటం అనేది లేదు, పాపాని కోసం పశ్చాత్తాపడటం లేదు, పాపాన్ని చాలా లైట్గా తీసుకోవటం జరుగుతుంది. అందుకనే ఇంకా దేవుడు ఉజ్జీవాన్ని పంపలేకపోతా ఉన్నాడు. కనీసం మరి ఈ కరోనా తర్వాత అయినా ఒకవేళ గొప్ప ఉజ్జీవం వస్తుందేమో చూద్దాం. ఈ కరోనా కష్టకాలమైనా ప్రజలు మరి ఒక నేషనల్ రిపెంటెన్స్తో దేవుని సన్నిధిలోనికి వస్తా ఉన్నారు కాబట్టి ఐ హోప్ లెట్ అస్ హోప్ గాడ్ విల్ బ్రింగ్ ఎ గ్రేట్ రివైవల్. సో నాయకుడు అయినటువంటి చెప్పండి తప్పకదండి, డెఫినెట్ గా వస్తుందని చెప్పేసి రివైవల్ వస్తుంది, వస్తుంది రావాలి. ఆ రివైవల్ కు ముందు మరి దేవుడు తీసుకొస్తున్నటువంటి సిద్ధపాఠాన్ని అనండి ఏదైనా కావచ్చు. సో మనం కూడా సువార్త ప్రకటించేటప్పుడు కానీ వాక్యాన్ని చెప్పేటప్పుడు కానీ పాపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడానికి కానీ వాక్యం ప్రధానమైన ఆధారం. ఆ వాక్యాన్ని విప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు బాప్తిస్మిత్ యోహాను రిపెంట్ అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళు హృదయంలో గుచ్చబడి పడవబడి అంటారు, మేమేం చేయాలి మేమేం చేయాలి అని చెబుతారు. వాళ్ళు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని మరి యోహాను చేత బాప్తిసం కూడా పొందారని దేవుని వాక్యంలో ఉంది. వారితో వారిని ఒక నిర్ణయంలోనికి నడిపించడం, ఆ తర్వాత వెలివేయటము, ఆస్తిని జప్తు చేయటం, ఇవన్నీ కూడా కష్టమైన విషయాలు. కానీ ఆ టైంకి అవే కరెక్ట్ విషయాలు. అవే గనక లేకపోతే ఈ రోజున మనం నువ్వు నేను అసలు దేవుని తెలుసుకునే పరిస్థితి లేదు. అవునండి. సిస్టర్ ఐ హావ్ ఎ క్వశ్చన్. Yes అండి. సో అంటే ఈ పాండమిక్ టైంలో నౌ దిస్ ఇస్ ద టైం టు రీచ్ అవుట్, సో మెనీ పీపుల్ ఆర్ సీకింగ్ క్వశ్చనింగ్ వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్ అనేది. సో ఇన్ ఇండియా ఆల్ దీస్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఆర్ అగ్రెసివ్లీ పర్సూయింగ్ దిస్, స్ప్రెడింగ్ బోల్డ్లీ డిక్లేరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ దట్ చేస్తున్నారా అంటే ఈ టైంలోనా? నేను అగ్రెసివ్ గా దేవుని సువార్తను చెప్తున్నారని నేను అనుకోవట్లేదు. That is what is needed now, brother. అవునండి. అంటే డెఫినెట్ గా దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్, అంటే నేను అనుకుంటున్నాను దేవుడు ఒక క్లెన్సింగ్ తీసుకొస్తున్నాడేమో అనుకుంటున్నాను. క్లెన్సింగ్ అంటే మనుషుల హృదయాల్లో ఒక భయం కలుగుతుంది, మనుషుల హృదయాల్లో ప్రశ్నలు వస్తూ ఉంది, మనుషుల హృదయాల్లో చాలా వేదన కలుగుతూ ఉంది. సో అంటే ఇప్పుడు రబ్బర్ ఈజ్ రియల్లీ మీటింగ్ ద రోడ్. ఇప్పటి వరకు క్రైస్తవ జీవితం అంటే చాలా విషయవాషిగా చాలా షాలోగా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం లాగా ఉంది. ఇప్పుడు నో నో వే, అసలు ఎవ్రీవన్ ఈజ్ రియల్లీ ప్రాసెసింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. అసలు ఈ పరిస్థితులను తట్టుకొని నిలబడి దేవుణ్ణి ప్రేమించి దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవర్తుడు, ఆయన ఏమి చేసినా ఆయనే న్యాయవంతుడు, మనం న్యాయవంతులం కాదు అని చెప్పాలి అంటే యు నీడ్ లాట్ ఆఫ్ గ్రేస్. ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్లోబల్ పాండమిక్, గ్లోబల్ సైలెన్స్, వేర్ ఈజ్ అవర్ ఫెయిత్, వేర్ ఈజ్ అవర్ ట్రస్ట్? వీటన్నిటి ద్వారా దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు, వ్యక్తులను ఏం చేస్తున్నాడు, కుటుంబాలను ఏం చేస్తున్నాడు, అంటే ఒక రకమైనటువంటి షాక్ వేవ్స్ లాగా ఉన్నట్లుందండి. ఒక విధంగా రిపెంటెన్స్ కూడా కలుగుతుంది, ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. బట్ దెన్ యా విగరస్ గా వాక్యాన్ని చెప్పటము, ప్రకటించడం అనేది ఇంకా మొదలవలేదు. అయితే ఒకటి మాత్రం జరుగుతుంది, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రీచ్ గాస్పుల్ వితౌట్ వర్డ్స్. మాటలు అనేది లేకుండా సువార్త ప్రకటించడానికి మాత్రం ఇది చాలా అద్భుతమైన సమయం అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా ఎక్కువ మాటలు మాట్లాడారు, ఇక చాలు, మీ జీవితాలతో మీ క్రియలతో చూపించండి.
maybe it is a wonderful opportunity for us to proclaim the gospel through our life and also through our deeds. So ee repentance anedi ultimately ga devude teeskostaru. ఆ దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప రిపెంటెన్స్ అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ టు రివైవల్. దాని గురించి మనం నెక్స్ట్ వీక్ చూద్దాము. రోజలిన్ గారికి ఓవర్ టు రోజలిన్ గారు ఫర్ సమరైజేషన్. ఓకేనండి. మరి ఈరోజు మనము ఎజ్రా గ్రంథంలో నుండి 10వ అధ్యాయము చూస్తున్నాము కొన్ని వచనాలు. మరి దాంట్లో నిజమైనటువంటి రిపెంటెన్స్ ఏంటి అని మరి ఏ విధంగా ఎజ్రా శాస్త్రి గారి ద్వారా మరి తను అలాగే శకన్య ద్వారా యోహన్న ద్వారా మరి ఇలాగ మనకు దేవుడు చూపించిన ప్రతి ఒక్క మాట కూడా మరి ఎంతో విలువైంది. నిజంగా ప్రస్తుత దినాల్లో మనకు కావాల్సినది ఈ రిపెంటెన్స్ అని కూడా చెప్పడానికి ఎలాంటి సందేహం లేదండి. మరి నిజమైన రిపెంటెన్స్ మనకి కావాలి మనలో. మనము దేవుని దగ్గర మరి ఆ రోజుల్లో ఎజ్రా శాస్త్రి యొక్క దినాల్లో ఇశ్రాయేల్ ఏ విధంగా రిపెంట్ అయినారు ఆ విధంగా మనం కూడా రిపెంట్ కావాలని మరి దీని ద్వారా మనకు ఒక గొప్ప హెచ్చరిక మరి ఒక పెద్ద గొప్ప మరి సలహాలా అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క రిపెంటెన్స్ అనేది మరి క్రీస్తు యొక్క మరి ఆయన బిడ్డలముగా మనము మరి ఆయన మనకిచ్చినటువంటి ఆ నిబంధనను మనం నెరవేర్చాలి అంటే నిజంగా మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవడమే కాకుండా మరి ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా నిజంగా మన రియల్ రిపెంటెన్స్ అంటే ఏంటి మరి దేవుడు చేసినటువంటి నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఆయన అబ్రహాముకు చేసిన నిబంధన మరి మోషేకు గారికి చేసినటువంటి నిబంధన మరి దావీదు రాజుకు చేసినటువంటి నిబంధనలు కూడా మనం చూస్తున్నాము. అవన్నీ కూడా మరి ఆయన రాజ్యంలో మనం అందరం చేరాలని ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపం అనేది ఎంతో అవసరం. మరి ఈ ప్రస్తుత దినాల్లో కూడా మన పశ్చాత్తాప పడినట్టయితే ఒక దేశంగాను ఒక మరి మనము పశ్చాత్తాప పడితే తప్పకుండా దేవుడు ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి మనల్ని దాటించి మన జీవితాల్లో కూడా ఒక గొప్ప రివైవల్ తీసుకురావాలని కూడా మరి దేవుణ్ణి మనం అందరం ప్రార్థిస్తాము. మరి ఆయన అంటే ఉద్దేశము మీరు మనకు అందరికి తెలుసు. కాబట్టి మనము దేవుని ఉగ్రతలో పడిపోకుండానట్లు మరి మనమందరం కూడా రిపెంటెన్స్తో దేవుని పాద సన్నిధానంలో మరి ఎజ్రా లాంటి లీడర్స్ను కూడా దేవుడు మరి లేపాలని కోరుకుందాము. మరి మనల్ని కూడా మన ఇరుగు పొరుగు వారికి మన కుటుంబాలు మనం కూడా మరి ఈ యొక్క రిపెంటెన్స్ విషయము పశ్చాత్తాపము గురించి కుటుంబ రీతిగా సంఘ రీతిగా మనం అందరం ప్రార్థన చేసి ఈ యొక్క ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పాండమిక్ నుంచి మరి దేవుడు మనకందరికీ విడుదల అనుగ్రహించి ఒక గొప్ప రివైవల్ తీసుకురావాలని మనం నేను అర్థం చేసుకున్నాను ఈరోజు. మరి దేవుడు ఈ యొక్క చక్కని వాక్యాన్ని మనందరి వినికిడిలో మనము మరి పాటించడానికి దాన్ని అనుసరించడానికి మనకి ఈరోజు చక్కని వాక్యము సిస్టర్ శాంత గారి ద్వారా హెచ్చరింపబడినాము. మరి ఈ యొక్క చిన్న ప్రార్థన దేవుని వాక్యం మనం నిజంగా అనుదినం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ద్వారా మనకు మరి ఆ ఉదక స్నానము చేసుకోవచ్చు. ప్రతిదినం మనము శుభ్రం చేసుకొని మన పాపాలను కడుక్కోవడానికి కూడా దేవుడు మంచి వాక్యాన్ని మనకు ఇచ్చినాడు. కాబట్టి అనుదిన మన వాక్యం చదువుకొని ప్రార్థించాలని కూడా దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు అండి. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీ ముగించుకుందాం. మహోన్నతుడా, స్థుతికి పాత్రుడా, మరి నాయన పరలోకమందు నా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు, విడవని ఎడబాయని దేవుడు మాకున్నందుకు మేము ధన్యులం ప్రభువా. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు మీరు అయి ఉంటున్నారు. అవును నాయన, ఆ దినములలో మీరు ఏర్పరచుకున్న జనాంగము
నా ప్రభువా, మరి ఇశ్రాయేలు ఎన్నిసార్లు తప్పిదం చేసినప్పటికీ మీ వాగ్దానాన్ని మీ నిబంధనను నిలబెట్టుకున్నారు ప్రభు. కానీ మరి నా తండ్రి, నిజమైన పశ్చాత్తాపం మాలో కావాలి. అలా అప్పుడే నా తండ్రి నీ నిబంధన నిలబడుతుంది. మరి నాయన మీరు చేసినటువంటి నిబంధన నా ప్రభు ఎంతో గొప్పది నా తండ్రి. మరి మేము నశించిపోకుండానట్లు వెదకి రక్షించుటకు నీవు మాకు ఈ లోకంలోకి వచ్చి ఉంటున్న దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ అద్వితీయ కుమారుని మా కొరకు పంపించిన దేవా, నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ప్రస్తుత దినాల్లో అనేకమైనటువంటి ఆపదల్లో అనే ఉన్నారు, ఎంతో దుఃఖ బాధలో వేదనలో నిట్టూర్పుతో ఉన్న కుటుంబాలు ఉన్నాయి ప్రభు. వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఎన్నో సంఘాల్లో నా తండ్రి కాపరులు వెళ్ళిపోయినారు ప్రభువా. మరి నువ్వు కాపరులను లేవనెత్తే దేవుడవు నా తండ్రి. బుద్ధిగంతముల వరకు నీ వాక్యం ప్రచురించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక నా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నాయన మీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించే బిడ్డలుగా చేసుకొని మనం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అవునయ్యా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఈ చీకట్లో ఇంకా ఉండకుండా వెలుగులోకి నడిపించుటకు నీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ పాండమిక్ ను తండ్రి మరి నాయన ముందుగా నివారించి నా ప్రభువ మరి కావలసిన అవసరతలు అన్ని తీర్చేసి నా తండ్రి బిడ్డలను నాయన, ఎంతో మంది బిడ్డలు ఎన్నో కష్టాలలో ఉన్నారు, వారందరి కొరకు కూడా మేము ప్రార్థించే బిడ్డలుగా చేసుకున్నామని వేడుకుంటున్నాం. ఆ బాధ్యత భారం మాకు అందరికి అనుగ్రహించండి. మరి నీ వాక్యం తెలియని బిడ్డలకు వాక్యం అందించడానికి సహాయం చేయండి. మరి మా హృదయాలను నా ప్రభువ మీకు సమర్పించుకుని నిజమైన పశ్చాత్తాపంతో, దుఃఖంతో, నిట్టూర్పుతో, వేదనతో తండ్రి నీ పాద సన్నిధానంలో మేము సాష్టాంగపడి ప్రార్థించి నా ప్రభువ మా మరి ఆలకించి నా తండ్రి మాకు విడుదల అనుగ్రహిస్తావని మేము నాయన నమ్ముచుంటున్నాం. నాయన మీరు నా ప్రభువ క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు గనుక నీ సన్నిధిలో మేము ఈ విధంగా వచ్చి ఉంటున్నాం ప్రభువ. మరి యొక్క ప్రార్థన నాయన, మరి ప్రే స్టడీ బైబిల్ స్టడీలో చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించి ఆశీర్వాదించండి. ఈ యొక్క వాక్యాన్ని హృదయాల్లో నాటుకున్నట్టుకు నా తండ్రి మరి మీ సహాయం అనుగ్రహించండి నా తండ్రి. నిజమైనటువంటి రిపెంటెన్స్ మేము అందరం కలిగి మా యొక్క జీవిత విధానాల్లో మార్చుకొని ప్రభు ఇతరులకు చూపించే విధానంగా నాయన మమ్మలను మార్చివేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. మరి నీ ప్రార్థన అవసరమైన ప్రతి బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను నా తండ్రి. మమ్మల్ందరినీ కూడా ఇలాంటి చక్కని అవకాశం ఈ పరిస్థితులు అనుగ్రహించినందుకు నీకు వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అనేకులు ఇలాంటి పరిస్థితి లేదు ప్రభు అని వాక్యం వినే పరిస్థితి లేదు. ఎన్నో సంఘాలు మూతబడినాయి, ఎన్నో సంఘాల్లో నాయన నాయకులు లేకుండా వెళ్ళిపోయినారు ప్రభు. మరి అలాంటి సంఘాల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. మరి సమయం అందు నా తండ్రి మరి అందరినీ కూడా నీ కృపహస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి గృహంలో కూడా నాయన నీ యొక్క నిబంధనను నెరవేర్చే దేవుడు వింటున్నావు కనుక ఆ సత్యాన్ని మేము గ్రహించి నీ పాద సన్నిధానంలోకి వచ్చటకు కృప చూపిస్తున్నందుకు వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ సిస్టర్ శాంతను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆమె చేసే పరిచర్యను నాయన బిడ్డ చేస్తున్న ప్రతి విధమైనటువంటి నాయన పరిచర్లో మీకు తోడై నీడై ఉండి నడిపించమని వేడుకుంటున్నాము. ఈ రాత్రి కాలం నాయన మాకు మరి మరి మాతో ఉండండి. మా యొక్క ప్రతి గృహం చుట్టూ నాయన ఒకసారి ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్పొంచుకున్నట్టు సహాయం అనుగ్రహించమని ప్రభువుని రక్షకుడు అయినటువంటి యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.